प्रवृत्त अनुपत्त कार्यकर्म संघात व्यापारोपरमे निवृत्ति उपचर्यते चलो अंत दीन नीकैपेस्ता ब्रीफी एवड़े अविक्रीय आत्मतत्व तेयनवाड़ो वाड़े ता कर्ता भक्त अने अज्ञा उवो को अपेक्षी एवो फल को ఆ ఫలములను పొందుటకై ఏవో కర్మలను చేస్తూ ఉంటాడు. కాబట్టి నిరంతరంగా కర్మల వెనుక పడివాడు ఎవడు అంటే అజ్ఞాని. ఆత్మస్వరూపము తెలుసున్నవాడు ఆత్మకర్త భోక్త కాదు. ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వ రూపములైన వికారములు లేవు అని తెలుసుకున్నవాడు తన సాక్షా ఇక్కడ తెలుసుకోవడము అంటే నాలెడ్జ్ అనేది మన మోడల్ సెన్స్ నాలెడ్జ్ కాదు. మన మోడల్ సెన్స్లో నాలెడ్జ్ అంటే ఏంటి? టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. గూగుల్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. అది కూడా బుద్ధి పూర్వం వాళ్ళు బుద్ధిలో పెట్టుకునేవారు. ఇప్పుడు బుద్ధిలో పెట్టుకోకర్లేదు. మెమరీ దాంట్లో పెట్టుకోవచ్చు. అదేదో పెన్ డ్రైవ్లో పెట్టుకోవచ్చు. మనం గుర్తులో పెట్టుకోకర్ల. అవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? పెన్ డ్రైవ్లో పెట్టుకుంటే ఐప్యాడ్ ఏదో రెడీగా పెట్టుకుంటే దాంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు టక్కటక్క టైప్ చేస్తే అదంతా త్రోస్ అవ్వచ్చు. అప్పుడు దాన్ని చూసేస్తే సరిపడుతుంది. మనం వృత్తిలో కూడా పెట్టుకోకుండా. ఎనీవే ది పాయింట్ ఈజ్ నాలెడ్జ్ అంటే ఇక్కడ అలాంటి నాలెడ్జ్ కాదు. ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టుగా అది కాదు నాలెడ్జ్ అంటే. ఇక్కడ నాలెడ్జ్ అంటే ఈ సత్యము ఆత్మనిష్టముగా సాక్షాత్కరించుకోక ఇట్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. వాడు పండితుడు కానీ పుస్తకంలో చదివిన పండితుడు కాకపోవచ్చు కానీ ఆత్మ ఆ శుద్ధ చైతన్యమే కానీ దాని ఎందుకు కర్తృత్వ హోత్రత్వములు లేవు అని దర్శిస్తూ ఉంటాడు. అది జ్ఞానం అంటే ఆ విధంగా దర్శించేటువంటి మహాత్ములకు అవిక్రియ క్షేత్రజ్ఞతత్వమును దర్శించుతాడు. అంటే అవిక్రియ అంటే అర్థం ఏమిటి? నేను కర్తను అనే వికారము ఉండదు. కర్తృత్వమే వికారం. కర్త అంటే మనం మార్పు వచ్చేస్తుంది కదండి. పని చేయుట అంటే తాను కర్త అయిపోతే మారిపోతాడు కదా. సంకల్పం చేయడానికి ఉన్న మనిషి సంకల్పం చేసిన తర్వాత ఇంకో మనిషి ఉంటాడు. ఇది దీక్షితుడు అని పేరు. దీక్ష తీసుకున్నాడంటే ఈజ్ నాట్ ది సేమ్ గై ఎనీమో. ప్రకారం వచ్చేస్తుంది. కానీ అవిక్రియ ఆత్మతత్వమును సాక్షాత్కరించుకున్న జ్ఞానికి కర్మలను సంకల్పించుట కానీ లేక కర్మఫలము లభించినప్పుడు వీటిని నేను భోగిస్తున్నాను అనే భోక్తృత్వ రూపమైన వికారము కానీ జ్ఞాని ఎందు ఉండదు. అటువంటి వికారం అది ఉండదు. కాబట్టి వికారము లేకపోతే ఇక దేహేంద్రియ సంఘాతమునందు క్రియలు జరుగుతున్నా దేహేంద్రియ సంఘాతమునందు భోగము అనుభవమునకు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞాని ఎందు కర్తృత్వము ఉండదు భోక్తృత్వము ఉండదు. అటువంటి జ్ఞానిని ఉద్దేశించి ఏమని చెప్తారు? ఆయన సకల కర్మలను విడిచిపెట్టినాడు అని చెప్తారు. ఆయన విడిచిపెట్టాడా? అసలు పట్టుకుంటేగా విడిచిపెట్టడానికి ఆత్మస్వరూపము ముందు పట్టుకోవడము లేదు విడిచిపెట్టడము లేదు. నా త్యాజ్య నా గ్రాహ్య. కానీ ఒక అజ్ఞానితో పోల్చి చూస్తాను. అజ్ఞానం ఎలా ఉంటాడు? ఏదో కామన వస్తూ ఉంటాడు. ఆ కామనకి తగ్గ కర్మ చేస్తూ ఉంటాడు. జ్ఞానం ఎలా ఉంటాడు? కామన ఉండదు, కర్మ ఉండదు. కాబట్టి ఈయన కామనల్ని విడిచిపెట్టేసినాడు, కర్మలను విడిచిపెట్టినాడు అని అలా అంటారు. అజ్ఞానితో పోల్చి అలా అంటారు. వాస్తవంలో విడిచిపెట్టింది ఏమీ లేదు, పట్టుకున్నది లేదు, విడిచిపెట్టేటది లేదు. కాబట్టి కర్మ త్యాగము అనే మాట కూడా జ్ఞాని విషయంలో ఉపచారమే అవును. ఉపచారము అంటే ఖచ్చితంగా ఆ మాటకు అర్థం ఖచ్చితంగా అదే అనవే అది పొసగదు. ఆయన ఏమిటి విడిచిపెట్టాడు? ఆయనేమి విడిచిపెట్టలేదు. కానీ యథార్థంగా విడిచిపెట్టకుండా ఎందుకంటే పట్టుకుంటేనే విడిచిపెట్టడం అనేది సంభవం అవుతుంది. ఆయన పట్టుకోవడం లేదు, విడిచిపెట్టడం లేదు. ఆయన ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. అలాగా విడిచిపెట్టడం అనేది యథార్థంగా లేకున్నా అజ్ఞానితో పోల్చి ఎవడైతే కామనల ప్రవాహంలో కర్మలను చేసుకుంటూ పోతున్నాడో వాడితో పోల్చి ఈయన కర్మలను కామనలను విడిచిపెట్టాడు అని లోకంలో అంటారు. ఆ విధంగా లిటరల్గా కుదరకపోయినా ఏదో ఒక పోలికతోటి ఒక మాటను మీరు అన్నట్లయితే దానికి ఉపచారము అని
అటువంటి ఉపచారము అజ్ఞాన జ్ఞాన విషయంలో ఉంటే ఉండవచ్చు కాక. ఏమని ఆయన అన్ని కర్మలని త్యాగం చేసినాడు అనే ఉపచారము ఉండవచ్చు కాక. ఇప్పుడు రమణ మహర్షిని చూసి ఈయన అన్నింటినీ త్యాగం చేశాడు అని మనం అంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏం ఏమేమి త్యాగం చేశారని అడిగితే ఆయన గుర్రబొక్కునే ఏమో నాకేం గుర్తు లేదండి అంట. ఎందుకంటే ఆయన త్యాగం చేసేదని ఆయన ఎప్పుడో అనుకోడు ఆయన. ఎందుకంటే ముందు అసలు పట్టుకోవాలి, తర్వాతనే త్యాగం అనేది ఉంటుంది. కానీ ఆయన వైపు నుంచి త్యాగం ఏమి ఉండదు, కానీ మన వైపు నుంచి త్యాగము అనే మాట ఉంది. దాన్నే ఉపచారము అని అన్నారు. అంతవరకు చదివాను పైన చెప్పిన పాండిత్యాన్ని కొంత వెటకారంగా అజ్ఞానమే అయి ఉండి పాండిత్యంగా చలామణి అయ్యి దాన్ని ప్రస్తావించి తిరస్కరించినారు. ఇప్పుడు ఇంకొక దాన్ని అటువంటి దాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదంచ అన్యత్ పాండిత్యం కస్యచిత్ అస్తు. ఆ పాండిత్యమే కాదండి, ఇగో ఇంకో పాండిత్యం, ఇలాంటి పాండిత్యం కూడా ఎవరికైనా ఉండవచ్చు. ఏమిటా పాండిత్యం ఏమిటంటే, వీళ్ళు తన దేవంతకుడు ఇంకొక ఆయన, ఆయన ఏమంటాడు, క్షేత్రజ్ఞ ఈశ్వర ఏం క్షేత్రం చ అన్యత్ క్షేత్రజ్ఞస్య విషయ. ఈయన పాండిత్యం ఇలా ఉంది, ఈయన ప్రతిపాదన ఏమిటంటే, సరేనండి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే ఒప్పుకున్నాం, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అంటే ఏమని చెప్పినట్టు, నేను క్షేత్రజ్ఞుడనని తెలుసుకోనుము అని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని అసలు దాని ముఖం చూస్తే తెలియట్లేదు, ఆ వాక్యాన్ని చూస్తే తెలుస్తుందిగా. మేము ఒప్పేసుకున్నాము క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే. ఇక క్షేత్రం మాట ఏంటి, ఈ దేహాధికము క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయిన క్షేత్రజ్ఞుడు ఈ దేహాది క్షేత్రమును దేహము మొదలైన క్షేత్రమును దర్శిస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. ఇదంతా కరెక్టే, మేము ఒప్పేసుకున్నాము అంటే ఏంటి, శంకరుడు శ్రీకృష్ణుడు చెప్పిందంతా ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకుని తూ తూ ఉంది చూడండి, ఓ తూ ఉంది అక్కడ, కానీ నేను సంసారి అని అంటాడు. అహం సంసారి అంటే ఈ అహం ఏమిటి, అహం ఇది క్షేత్రమా క్షేత్రజ్ఞుడా, అవేవేవే క్షేత్రము కాదు క్షేత్రజ్ఞుడు కాదు, అహం సంసారి. క్షేత్రము క్షేత్రమే, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే, ఆ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, ఆ క్షేత్రము ఉంది క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, నేను ఉన్నాను, నేను మాత్రం సంసారి, అహం సంసారి. ఎందుకో తెలుసు, సుఖీ దుఃఖీ చ అహం తు సంసారి సుఖీ దుఃఖీ చ. కాబట్టి నేను సుఖిని దుఃఖిని, ఒక రోజు సుఖం ఇంకో రోజు దుఃఖం, అలాగే ఉంటుంది సంసారం అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు సంసారంలో ఎలా ఉంటుంది, ఇది నేను అని వీడు దేహాభిమానం పెట్టుకుంటాడు, ఇది నాది అని సంసారంలో ఉండేటువంటి విషయములు ఏవైతే ఉంటాయో వాటి ఎందు మమకారం పెట్టుకుంటాడు. ఏమంటే అహంకారము మమకారము పెట్టుకున్నాడంటే వాడికి ఓ గంట సుఖం ఇంకో గంట దుఃఖము తప్పదు. ఎందుకంటే దేహమునందు అహంకారం పెట్టుకున్నప్పుడు ఆ దేహానికి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బాధ ఉంటుంది, లంచ్ ఆలస్యం అయితే దుఃఖం, ఎందుకంటే ఎప్పుడైనా దుఃఖం, అంత బాగా తలపోటు వచ్చింది అనుకోండి దుఃఖం. కాబట్టి దేహాభిమానం పెట్టుకున్నవాడు ఎప్పుడూ సుఖ దుఃఖాల మధ్య ప్రవాహంలో పోతూ ఉంటాడు. ఇక ఇది నాది అని పెట్టుకుంటాడు. ఇది నాది అంటే ఏమిటి, ఏదో ఇల్లు వాకి ధన కనక వస్తు వాహనాలు, ఇవి బంగారం నాది, ఈ పొలాలు నాది, ఈ ఇళ్ళు వాకిళ్ళు నాది, రియల్ ఎస్టేట్ ఇది నాది అని పెట్టుకుంటాడు. పూర్వం వాళ్ళు ల్యాండ్ నాది అని పెట్టుకునేవారు, ఈ పొలం నాది, నాకు 10 ఎకరాల పొలం ఉంది, 15 ఎకరాల పొలం ఉంది అని పెట్టుకునేవారు. ఇప్పుడు వ్యవసాయము పొలము ఇదంతా కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్, మోడర్న్ సిస్టమ్స్ ఏంటంటే ఎవరు వ్యవసాయం చేయడానికి ఇష్టపడరు, రైతుగా ఉండడానికి ఇష్టపడరు. ఇప్పుడు దాని ధర ఎప్పుడు పెరుగుతుందా అమ్మేద్దామని చూస్తూ ఉంటాడు, ఏది ల్యాండ్ అని. కాబట్టి ఇప్పుడు నాది అంటే వ్యవసాయ క్షేత్రాలు కావు, పంట పొలాలు కావు, ఇప్పుడు నాది అంటే రియల్ ఎస్టేటు, ఫ్లాట్లు ప్లాట్లు ఇవి నాది అని పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఇది నాది 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 అని ఎన్నింటిని నాది నాది అనుకుంటాడో అవన్నీ కూడా
హృదయంలో శల్యములుగా మారిపోతాయి. ఎందుకంటే మీరు ఏదేదైతే నాది అన్నారో అది మీ హృదయానికి భయాన్ని దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది. మీరు 100 తులాలు బంగారం పోగేసి అక్షయ తృతీయ అనో ఇదో పిచ్చ ఒకటి ఉంది కదా, ఈ అక్షయ తృతీయ పేరు చెప్పి 100 తులాలు బంగారం పోగేసి ఇది నాది అని మీరంటే మీరు ఈ బంగారం ఏమైపోతుందో అని భంగపెట్టుకుంటూ వస్తారు. తర్వాత నేను పోయిన తర్వాత ఏమవుతుంది దానికి కూడా ఏదో చేయాల్సి ఉంది. కాబట్టి సంసారి అన్న కూడా అలాగే ఉంటాడు. అహం సుఖీది, నేను సంసారి, సుఖిని దుఃఖిని, క్షేత్రజ్ఞుడు క్షేత్రము అని ఉంటాయి. అలా క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే, నేను క్షేత్రజ్ఞుని కాదు, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయితే అవ్వచ్చు కాదు, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అవుతుంది కాదు, నేను మాత్రం సంసారమే అంటాడు. అంటే అదే నువ్వే రా క్షేత్రజ్ఞుడు అంటే అది తెలుసుకోడు. క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు, నేను నేను, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అయితే అవుగాక మంచిది, మాకేం అభ్యంతరం లేదు, నేను మాత్రం సంసారిని సుఖిని దుఃఖిని. అలా ఉంది అర్థం. సంసారో పరమశ్చ మమ కర్తవ్య, నేను సంసారము తొలగించుకోవాలి. ఏమన్నా సంసార దుఃఖం ఉంటే దాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏదో నేను చేసుకోవాలి. నాకు సంసార దుఃఖం ఉంది కాబట్టి ఎలా పోతుంది అది, నేను ఎలా పోతుందంటే క్షేత్రజ్ఞుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడే, వాడు ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు అని నేను ధ్యానం చేస్తే ఆ సంసారం పోతుంది అని ఇది ఒక వ్యాఖ్యానం. క్షేత్రజ్ఞ విజ్ఞానేన ధ్యానేన చ ఈశ్వరం క్షేత్రజ్ఞం సాక్షాత్కృత్వా తత్స్వరూపావస్థానేన ఇది. కాబట్టి నేను క్షేత్రజ్ఞుడు కాదు, నేను వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే. కాబట్టి ఆ ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు, క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, ఇది క్షేత్రము, ఈ క్షేత్రమును తెలుసుకునేవాడు ఆ ఈశ్వరుడు, నేను మాత్రం సంసారిని సుఖిని దుఃఖిని. అర్థమైందా ఇది? ఇది కొత్త మార్గం. నేను మాత్రం సంసారిని సుఖిని దుఃఖిని, ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు, కాబట్టి నేనేం చేయాలి, ఇది క్షేత్రము అని తెలుసుకోవాలి, ఈ క్షేత్రమును తెలుసుకునే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అని తెలుసుకోవాలి, నేను మాత్రం సంసారిని దుఃఖిని సుఖిని, నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలని తెలిసేసుకుని ఆ శ్లోకాలను అప్పుడప్పుడు కంఠస్థం చేసుకుంటూ, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే నాకేమో సాక్షాత్కారం అయిపోతుంది. ఏమని, ఈ క్షేత్రమును తెలిసేవాడు ఈశ్వరుడు అని సాక్షాత్కారం అవుతుంది. నేను నేనే. ఆ సాక్షాత్కారం అవడం ద్వారా ఏమైపోతుంది, నాకు సంసారం తొలగిపోతుంది. ఈశ్వరుడు ఈశ్వరులాగే ఉంటాడు, క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, నాకు మాత్రం సంసారం తప్పకపోతుంది అని ఒక ఆయన వ్యాఖ్యానం చేశాడు. అంటే ఇక్కడ ఈ వ్యాఖ్యానంలో ఉన్న కిటికేమో తెలుసిన, క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అనే అభేదాన్ని ఒప్పుకున్నట్టు అయింది, కానీ జీవుడనైన నేను సంసారిని దుఃఖిని సుఖిని విడిగానే ఉన్నాను అని భేదాన్ని కూడా చక్కగా పెట్టుకున్నట్టు అయింది. అలాంటి ఒక విదూరమైన వ్యాఖ్యానాన్ని ఒక ఆయన చేశాడు. అది ఆయన కంటపడింది, క్షేత్రభగవత్పాదులు కంటపడింది. బహుశా దీన్ని భక్తుడు ప్రపంచాచార్యులు మా ఆచార్యులు ఉండేవారు, ఆయన ఏకదేశ రూపం అంటే ఏదో ఎక్కడో ఒక కారణంలో ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. దాన్ని ఏం చూశారు, నేను ఏమంటున్నారంటే యశ్చ ఏవం ముఖ్యతే, ఈ విధంగా ఎవడు తెలుసుకుంటాడు, యశ్చ బోధయతి, ఈ విధంగా ఎవడైతే బోధిస్తాడు. ఇప్పుడు ఈ జగత్తులో వచ్చిన ఈ సంసారంలో వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే అజ్ఞానికి బోధించే ఉత్సాహం ఎక్కువ ఉంది, వాడు చదువుకోవాలనే శ్రద్ధ ఉంది. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, చదువు తక్కువ, సంస్కృతము తక్కువే, వేదాంతము తక్కువే, ఏమో నువ్వు చక్కగా ఇంకొక 4 ఏళ్ళు సంస్కృతం వేదాంతం చదువుకో అంటే అది ఎలాగంటే చదువుకుంటూ కూర్చుంటే మరి పాఠం చెప్పడం ఇలాగా అంటాడు. ఏం చెప్పుకుంటాడు ఇప్పుడు ఆ స్టేట్మెంటు చాలా విరుద్ధంగా లేదు. ఇప్పుడు బీటెక్ ఫెయిల్ అయ్యాడు, అరే నువ్వు కష్టపడి చదువుకుని ఆ సబ్జెక్టులో పెసవరా అంటే నాకు అలాగే ఉందండి, కానీ ఇక్కడ బీటెక్ విద్యార్థులకి చెప్పి పాఠాలు ఆగిపోతాయి అంటాడు. అదే అంటే అర్థమేంటి,
అంటే వీడు బీటెక్ ఫెయిల్ అయిన వాడిని పెట్టేసి టీచర్గా పెట్టేసి ఇంజనీరింగ్ కాలేజీ నడిపించేస్తున్నాడని మీకు తెలుస్తులేదా? లేదు బీటెక్ ఫెయిల్ అయిన వాడిని ఒకరి గుర్తుకు వచ్చి నెలకు 3,000-4,000 ఇచ్చి వాడిని టీచర్గా పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ నడిపించేస్తున్నాడు. ఇప్పుడు 4 ఏడాది కదా ఫెయిల్ అయ్యా, ఫస్ట్ ఇయర్ పాఠం చెప్పాను. అలా ఉంది కదా వీడు. ఏమంటాడు, నేను నేనే క్షేత్రజ్ఞుడు వేరు, నేను క్షేత్రజ్ఞుడు కాదు, క్షేత్రజ్ఞుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు అభేదమే, ఇది క్షేత్రము, వాడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు, నేను సంసారిని సుఖిని దుఃఖిని, ఇది వీడి సిద్ధాంతం. దీన్ని వీడు ప్రచారం చేసేస్తాం ఏం చెప్పుకుంటాడు. అప్పుడు వాడిని ఒక ప్రశ్న అడిగారు, కదా నువ్వు క్షేత్రజ్ఞుడు కదా, నువ్వు క్షేత్రజ్ఞుడు అంటున్నావే, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అన్నావు కదా, ఈ క్షేత్రజ్ఞుడు నువ్వు కాదా? అంటే నేను కాదు, నా అసౌ క్షేత్రజ్ఞ ఇది, ఈ జీవుడు క్షేత్రజ్ఞుడు కాదు. కాబట్టి ఇప్పుడు 3 వచ్చాయి, జీవుడు వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, ఈశ్వరుడు వేరు అని 3 పదాలు వచ్చాయి. ఈ 3 ఇంట్లో క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి అభేదం, జీవుడు మాత్రం ఎప్పుడు జీవుడే అని ఈ రకమైన పాఠాన్ని ఒక ఆయన చెప్తున్నారు. ఆయన తెలుసుకున్నది అదే చెప్తున్నారు. లోకంలో ఈ ఈ ధర్మము పురాణములు కథలు ఇవంటే జనాలకి నోపు, ఎందుకంటే ఏది చెప్పినా చలాన్ని అయిపోతుంది. మీరు ఏదైనా చెప్పేసేవచ్చు, ఏదో కథ చెప్తాం, ఏదో పురాణం అంటాం, ఏదో కథ చెప్తాం. కథ చెప్పేవాడు ఓ సత్యాన్ని తెలుసుకుని చెప్పాలి. ఏమిటది? కథ కథ కోసం కాదు, అదొక నియమం, కథ కథ కోసం కాదు. ఎందుకంటే కథ యందు ఒక సందేశం ఉంటుంది, ఒక ప్రతీక, ఒక సంకేతం ఉంటుంది, అందుకోసం చెప్తారు తప్ప కథ కథ కోసం కాదు. ఈ సత్యం తెలుసుకుని కథ 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 కోసమే అని కథ చెప్పినవాడు వాడికి చందమామ కథల పుస్తకానికి తేడా ఏమో. చందమామల కథల పుస్తకం నేను జన్మం చదువుతూ ఉండేవాడు. దాంట్లో ఒక 5 రాక్షసులు లేకపోతే ఇలాంటి కాశీనగరి కథలు లాంటి కథలు అలాగా సిరీస్ కింద వచ్చేది. అది అప్పటికి తెమలు కదా, అలా పోతూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. కాబట్టి కథ కథ కోసం కాదు అని ఎవడైతే ముందు తెలుసుకుంటాడో వాడు ఆ కథని చూసి ఈ కథ దేనికోసం వచ్చింది అని తెలుసుకుని అప్పుడు ఆ కథ చెప్తాడు. అది పాండిత్యం అంటే వాడికి లోకానికి సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి అధికారము యోగ్యత ఉంటుంది. కానీ అదేమీ ఉండదు, ఆ చెప్పుకుంటూ పోవడం వేదాంత విషయాలు చెప్తామని ఇలాగేదో తలకిందిగా ఏదో చెప్తా ఉంటాడు. ఇలా ఎవరైతే చెప్తారో ఉంటారు లోకం. ఏవం మన్వానః యః సః పండితాపసదః. శంకరులు కొంచెం పరుషంగా ఉంటున్నారు. ఈ విధంగా తెలుసుకుని ఈ విధంగా భ్రమపడుతూ ఎవడైతే బోధిస్తూ ఉంటాడో సమాజానికి వాడు పండితుడుగా చలామణి అవుతాడు. వాడు పండితుడు. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక టెంపుల్ కమిటీ చైర్మన్ నా దగ్గరికి ఒక పేపర్ పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే దిద్దమన్నారు. ఇలాంటి పని టేకప్ చేయడం అంత పొరపాటుదే కాదు. ఎందుకంటే తప్పులు దిద్దమంటారు, వాళ్ళకి ఓపెన్ మైండ్ ఉండదు. మీరు 200 తప్పులు దిద్దితే సంతోషంగా దిద్దేసుకుని వేసేసుకుంటారు. మీరు 20-30 దిద్దారనుకోండి, కోపం వస్తుంది వాళ్ళు, ఏమిటే అది దిద్దేవి అని. నేనేం చేస్తాను, దాన్ని అన్నీ పెట్టినవాడు కూడా ఉంది కదా అన్నాను, నన్ను తప్పుపడితే ఎలాగే. ఇప్పుడు తలలో పెయింట్ తీయమంటే ఓ పాత్ర పెయింట్ తీస్తే అన్ని పెయింట్ తీసుకునేవాడు కోపడినట్లేదు. కాబట్టి సో ఆయన నాతో పేపర్ ఇచ్చాడు, ఇద్దిద్దవాయా. ఆయన నాగేందుకు ఇచ్చాడు, సంస్కృత శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. తప్పు ఈయనకి సంస్కృతం వచ్చిందని ఎవడో చెప్పారు, ఆయన జీవిలో ఎవడో ఉదాడు, ఆయన సంస్కృతం వచ్చారు ఆయన దిద్దించుకోడు. నేను ఒకటి దిద్దాను, నేను దిద్దిన దాన్ని మళ్ళీ దిద్దాడు. శక్త్యానుసారం అని రాసి ఉంది, నాకు ఆ ఫ్రేజ్ కూడా గుర్తుంది. నేను శక్త్యనుసారము అని దిద్దాను, దీర్ఘం లేకుండా హ్రస్వం పెట్టి దిద్దాను. ఆయన మళ్ళీ హ్రస్వాన్ని కొట్టేసి దీర్ఘం పెట్టి పంపించాడు.
అది వాడు పట్టుకెళ్ళేప్పుడు రెండు మూడు దిద్దులు ఉన్నాయి ఏమిటిదని మళ్ళీ నా దగ్గరికి పట్టుకొచ్చాను. పట్టుకొస్తే నేను మళ్ళీ దీర్ఘాన్ని కొట్టేసి హ్రస్వం పెట్టి నేను పంపించాను. ఇప్పుడు ఆయన ఒళ్ళు పండిపోయి నాకు ఫోన్ చేశాడు, ఏమిటండి అలా దీర్ఘం ఉంటే హ్రస్వం పెడతారు కదా అస్తమానం మీద దిద్దమన్నారు కాబట్టి అనవసరపు దిద్దుళ్ళు అని దిద్దుతాడు కోపడ్డా. ఏ అనవసరమైన దిద్దుకు దిద్దాడు అంటే శక్త్యానుసారమైన దీర్ఘం ఉండాలి కదండి, అంటే ఉండకూడదండి హ్రస్వంగా ఉండాలి. ఏమిటండి అలా మాట్లాడతారు, ఆయన మహాపండితుడు ఆయన ఎప్పుడు దీర్ఘంగానే మాట్లాడతాడు అని ఏం చెప్తాడు అంటే నేను ఆయన ఆయన పాండిత్యం మీకు ఎలా తెలుస్తుందండి, ఆయన పాండిత్యం మీకేమైనా వచ్చినా సంస్కృతం, ఆయన పండితుడో కాదు మీరేమో ఏమి చేయగలరు. ఇంతకీ ఆయన పండితుడు కావచ్చు కాకపోవచ్చు, ఆ పదము ఆ విధంగా చెప్పడం తప్పు. శక్తి ప్లస్ అనుసారము కలిపితే దీర్ఘం ఎక్కడి నుంచి వస్తుంది, శక్తి అనుసారమునే వస్తుంది, ఇంకో ఎనర్జీ వస్తుంది తప్ప దీర్ఘాలు రావు. అంటే అప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏమని చెప్పాడంటే ఇంకా చైర్మన్ గారికి చూడండి ఆయన పండితుడు ఆయన చెప్పినట్టు పత్రిక వేయండి, సరే అయితే మీ ఇష్టం మీద ఏదో ఒకటి చేసుకోమని ఆయన కాబట్టి పండితులు ఇలా ఉంటారు. పండితాపసద ఏం రాశాను తెలుగు పండితాపసద అంటే పండిత అధముడునా అంతే అదే అర్థం, నాకు సరిగ్గా గుర్తు లేదు అదే అర్థం అదే అర్థం. ఎందుకంటే ఆలోచించకుండా రాయడం ఉండదు, దాన్ని జాగ్రత్తగా ఆలోచించే రాశాను కాబట్టి అధం ఇక్కడ హిందీలో కూడా అధముడనే రాశాను అంతే. కాబట్టి ఆయన పండితుడేమీ కాదు, పండిత అధముడు ఏదో కొంత శబ్దాలు వచ్చి ఉండొచ్చు, ఏదో క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఇలాంటి పదాలు ఏమో తెలుసు ఉండొచ్చు, కానీ క్షేత్రజ్ఞుడు ఆయనకి ఈశ్వరుడికి అభేదం, ఇది క్షేత్రము నేను సంసారము అని ఎవడైతే అంటాడో వాడు పండిత అధముడు. ఎటువంటి పండితాధముడు, సంసారమోక్షయో శాస్త్రస్య చ అర్థవత్వం కరోమి ఇది. ఎందుకు అలా చెప్పాడు ఆయన, అలా ఎందుకు చెప్పాడంటే చూడండి, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అభేదము అన్నట్లయితే వేరే జీవుడు అనేవాడు లేకుంటే, ఎందుకంటే క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు ఇంకా ఈశ్వరుడు అయిపోయాడు కదా, ఇంకా వేరే జీవుడు లేడు, క్షేత్రం ఉన్నది, క్షేత్రజ్ఞుడేమో ఈశ్వరుడే, ఇంకా అభేదము, ఇంకా జీవుడు లేడు. జీవుడు లేకపోతే సంసారం ఎవళ్ళకి, సంసారం అనేది ఇట్ బిలాంగ్స్ టు సంబడీ, అది ఇప్పుడు అది ఎవరికో ఒకటికి చెంది ఉండాలి. ఇప్పుడు ఒక పుస్తకం అందరూ వెళ్ళిపోయారు, ఒక పుస్తకం అక్కడ ఖాళీగా పడిందనుకోండి, అప్పుడు ఎవరు అడుగుతారు ఈ పుస్తకం ఎవరిది అని అడుగుతారు కదా. అలాగే క్షేత్రజ్ఞుడికి సంసారం ఉండదు, ఎందుకని క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే, మరి అయితే ఈ సంసారం ఎవరికి, ఒకడు ఉండాలి నాది ఈ సంసారం నాది సుఖ దుఃఖాలు నాది అని చెప్పి కూడా ఒకడు ఉండాలి, వాణ్ణి నేనే. చూడండి ఇప్పుడు సంసారము అనేదానికి ఒక సార్థకత లభించింది కదా, సంసారానుభవం ఉన్నది, దాన్ని మీరు కాదనలేదు. ఈ సంసారము ఫలానావాడికి, మనం సంసారిని పట్టుకోవాల్సి ఉంటుంది. నెంబర్ వన్. మోక్షము ఎవరికి, క్షేత్రజ్ఞుడికి మోక్షమే ఉంది, క్షేత్రజ్ఞుడు ఆల్రెడీ ఈశ్వరుడే, ఎంత మోక్షమేమిటి. కాబట్టి మోక్షము ఎవరికి అనే ప్రశ్న కూడా మనం సక్రమంగా సమాధానం చెప్పగలగాలి. కాబట్టి క్షేత్రజ్ఞుడిని ఈశ్వరుడితో కలిపేసినావు కనుక ఈ అహం జీవుణ్ణి వేరే పెట్టుకో, వీడికి మోక్షము వీడిది సంసారము. తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ శాస్త్రం ఉన్నది, ఆత్మస్వరూపాన్ని ఈ వేదాంత శాస్త్రం ఉన్నది, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయిపోయినాడు కనుక ఈశ్వరుడితో అభేదము కనుక క్షేత్రజ్ఞుడికి శాస్త్రం అక్కర్లా, ఎందుకని ఆయన ఈశ్వరుడితో అభిన్నుడై ఉన్నాడు, ఆయనకి ఎందుకు శాస్త్రం. శాస్త్రం అనేది సార్థకం అవ్వాలంటే ఈ సంసార బంధంలో ఉండి మోక్షాన్ని కావలసిన వాడు ఒక జీవుడు క్షేత్రజ్ఞం కంటే భిన్నంగా సపరేట్గా నిలిచి ఉండాలి, అప్పుడు శాస్త్రం సార్థకమవుతుంది. చూడండి మేము ఎంత తెలివితేటలుగా ఒక జీవుని ప్రవేశపెట్టాము అక్కడ, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే, ఆ జీవుడు క్షేత్రజ్ఞుడు కాదు, జీవుడు వేరే ఉన్నాడు, వీడికే సంసారం వీడికే మోక్షం వీడి కొరకే శాస్త్రము ఉన్నది. ఈ విధంగా శాస్త్రానికి మేము సార్థకతను కల్పించాము, సంసారము మోక్షము అనే పదములకు కూడా ఒక సందర్భాన్ని సార్థకతని మేము కల్పించాము అని భ్రమపడి ఈ పండితాధముడు ఇటువంటి వ్యాఖ్యానము చేసినాడు. ఇదంతా కూడా అజ్ఞానం తప్ప మరొక వేరే ఏమీ కాదు.
కాబట్టి క్షేత్రజ్ఞుడే అజ్ఞానం చేత జీవుడుగా భ్రమింపబడతాడు. క్షేత్రజ్ఞుడే జీవుడని మనం అజ్ఞానం చేత భ్రమిస్తూ ఉంటాము. ఆ అజ్ఞానము ఏనాడు తొలగిపోయినదో అప్పుడే క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి ఉండేటువంటి అభేదము తొలగిపోవును. దీన్ని ప్రాక్టికల్ భాషలో చెప్పాలంటే ఇదేదో ఫిలాసాఫికల్ డిస్కోర్స్ మాత్రమే అని అనుకోరాదు మీరు. ఇది ఒక ప్రాక్టికల్ ఫిలాసఫీ. ప్రాక్టికల్ భాషలో చెప్పాలంటే నేను అల్పుడను జీవుడను, ఆ సర్వేశ్వరుని నేను శరణాగతి చేసి భక్తి చేస్తూ ఉంటాను, ఆ సర్వేశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటాను అని వీడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తుండగా వీడిలో ఉన్నటువంటి కాలుష్యములు, సంసారాసక్తి, మమకారము, అహంకారము క్రమక్రమంగా శిథిలమైపోతాయి. అవి శిథిలమవుతుంటే వీడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాడు. ఫైనల్లీ టు బిగిన్ విత్ నేను ఈశ్వరుడు. టు బిగిన్ విత్ నేను ఈశ్వరుడు, మధ్యలో అడ్డుకోగా నేను వేరు, ఈశ్వరుడు వేరు, నేను సంసారిని, సుఖిని, దుఃఖిని, ఈశ్వరుడు అసంసారి అని ఉంటుంది. ఈ వీడు ధ్యానము సాధన చేస్తుండగా క్రమక్రమంగా వీడికి ఈశ్వరుడికి ఉండేటువంటి భేదము దూరమవుతూ ఉంటుంది. ఓ పాయింట్లో ఆ భేదము సమసిపోతుంది. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తుండగా ముందు ఈశ్వరుణ్ణి బయట పెడతాడు, ఈ విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు అని బయట పూజ చేస్తాడు. ఆ తర్వాత ఆ విగ్రహంలో ఉన్న ఈశ్వరుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకుని పరాపూజ చేస్తూ ఉంటాడు, హృదయంలో పూజిస్తూ ఉంటాడు. ఆ పూజిస్తుండగా సడన్గా ఈ నోస్, నేను నా హృదయంలో పూజిస్తున్న ఆ చైతన్యము కంటే భిన్నంగా నేను లేనే లేను అని తెలుసుకుంటాను. దట్ ఈస్ ది ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్. కాబట్టి ఆ ప్రాక్టికల్ అప్రోచ్, ద గ్రాడ్యువల్ మెర్జింగ్ ఇన్ ఈశ్వర అండ్ ద గ్రాడ్యువల్ సిజేషన్ ఆఫ్ ది అహంకార అండ్ మమకార, అంటే క్రమక్రమంగా అహంకార మమకారములు శిథిలమై క్షేత్రజ్ఞతత్వము ఈశ్వరుని కంటే అభిన్నము అని సాక్షాత్కారంగా అవడానికి దారి సుగమమై ఉన్నది. కానీ మీరే క్షేత్రజ్ఞుడు ఎన్నడూ ఈశ్వరుడు కాదాలడు. ఒకవేళ క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అయిపోయిన పక్షంలో జీవుడు వేరే ఉంటాడు అని మీరే భేదాన్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటే ఆ అవకాశమే చేయజారిపోతుంది. కాబట్టి ఆ పొరపాటు చేయకూడదు. ఇటువంటి అజ్ఞానులు తన స్వయం కన్ఫ్యూజ్డ్ పరాను కన్ఫ్యూజ్ అయ్యంతి అని అంటారు పూజ స్వామిజీ. తను తెలుసుకోలేడు, ఇతరులు తను అజ్ఞానంలో ఉండి ఇతరులను అజ్ఞాన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అంధేనైనా నీయమమ్మ యథాంధ, ఒక అంధుడు ఇంకో అంధుడికి దారి చూపిస్తూ ఉంటాడు. అది ఓకే అక్కడ కదా ఏంటి. ఆత్మహా స్వయం మూఢః అన్యాన్ చ వ్యామోహయతి. ఇటువంటి వ్యాఖ్యానం చేసి వాళ్ళు ఉంటారు చూసారా. అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎన్నటికీ ఈశ్వరుడితో అభేదము సంభవమే కాదు, జీవుడు సంసారియే అని ఈ రకమైన భేదపూర్వకమైన వ్యాఖ్యానం చేసి వాళ్ళు డివిజివ్గా వ్యాఖ్యానం చేస్తారు. ఎప్పటికీ డివిజన్ బేస్డ్ వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉన్నారే ఆ రకంగా వ్యాఖ్యానం చేసి వాళ్ళు అవడానికి పండితులు అనే పేరు ఉన్నప్పటికీ లోకంలో వాళ్ళు ఆత్మతత్వము తెలుసున్నవారు కాదు. పైగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆత్మహత్య అనే మాట మీరు వినుంటారు, సూసైడ్ వినుంటారు. ఈ ఆత్మహత్య అనే పదానికి మామూలు లోకంలో ఉన్న పరిభాష వేరు, వేదాంతుల పరిభాష వేరు. లోకంలో పరిభాష ఏమిటి, దేహమును నశింపజేసుకుంటే, ఏదో రకంగా ఏదో విషం మింగి దేహానికి నాశనం కలిగించుకుంటే దాన్ని ఆత్మహత్య అని లోకంలో పరిభాష. దేహము ఆత్మ ఎప్పుడైంది అసలు, దేహము ఆత్మే కాదుగా. దేహమును తెలిసే క్షేత్రజ్ఞుడు కదా ఆత్మ. దేహానికి నాశం వస్తే ఆత్మకి నాశం ఏమేమి. కాబట్టి దేహనాశాన్ని ఆత్మహత్యగా అభివర్ణించుట అజ్ఞానం. నన్ను ఒక సత్సంగంలో ఇక్కడ సేవ స్వర్గులో ఎవడో అడిగారు, ఎవరన్నా ఆత్మ
ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, వాళ్ళు యూజ్ ఆఫ్ ఫ్రీ విల్ చేస్తున్నారు అంటే ఏదో ప్రశ్న. అంటే నేను అన్నాను, ఆత్మహత్య అంటే నేను అభిప్రాయం ఏంటో చెప్పాను. అంటే తలకాయ తీసుకెళ్ళి రైలు కింద పెట్టడం, అప్పుడు ఏమవుతుంది అంటే చచ్చిపోతాడు. ఎవరు చచ్చిపోతారు? ఎవరు చచ్చిపోతారు? దేహం చచ్చిపోతుంది. దేహం ఆత్మ నువ్వు ఎప్పుడు విన్నావు? ఎంతకాలం నుంచి వస్తున్నావు? ఎవరి వస్తుంది నువ్వు? దేహం ఆత్మ నీకే ఊడిపోయాడు. అయితే అది ఆత్మహత్య కాదంటారా? కాదు. వేదాంతుల దృష్టిలో మిషన్ మింగి చచ్చిపోవడమో లేకపోతే తలకాయ తీసుకెళ్ళి రైలు కింద పెట్టి చచ్చిపోవడమో అది ఆత్మహత్య కాదే కాదు. వేదాంతుల దృష్టిలో కాదు. అసలు వేదాంతుల దృష్టిలో ఆత్మకు చావు లేదుగా, ఆత్మ పుట్టడం లేదు, గిట్టదు. కాబట్టి ఆత్మహత్య లోకంలో ఉండే పరిభాష ఆత్మహత్య వేరది. వేదాంతుల దృష్టిలో ఆత్మహత్యకు పరిభాష ఉంది. ఈశావాస్యోపనిషత్తు 3వ శ్లోకంలో ఉంది ఆ పరిభాష. అదేమంటే అంధం తమః ప్రవిశంతి అని కాదు, 3వ శ్లోకం ఈశావాస్యోపనిషత్తు 3వ శ్లోకం ఏమనంటే ఏకే చాత్మహనో జన. ఎలా వస్తుందంటే అక్కడ ఎవళ్ళైతే ఈ దేహమే ఆత్మ అనే అజ్ఞానంలో జీవించేస్తూ ఉంటారో, అసూయానామతే లోకా అంధేన తమసా లోకా. ఏమండి? తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జన. సో ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఎవళ్ళైతే దేహమే నేను అని దేహానికి సంబంధించిన భోగాలలో రమిస్తూ ఉంటారో, అసుర అంటే భోగాల్లో రమిస్తూ దేహమే నేను అనే అజ్ఞానంలో జీవిస్తారో, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అయినారు. ఎందుకు ఆత్మహత్య అయింది అంటే వాళ్ళు ఆత్మస్వరూపం నుంచి వంచితులైపోయినారు. జీవితం వ్యర్థమైపోయింది, ఆత్మస్వరూపం నుంచి వంచితులైపోయినారు. అది ఆత్మహత్య అంటే. కాబట్టి వేదాంతుల ఆత్మహత్య అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో, ఆత్మస్వరూపాన్ని తెలియకుండగానే దేహాన్ని చాలించటము, తలుగు చాలించుట, అది ఆత్మహత్య. వేదాంతంలో లాభము నష్టము అంటే, లాభం అంటే మామూలుగా మీరు లాభం అంటే ఏదైనా వ్యాపారం అడగండి, ఆయన లాభానికి ఆయన ఏదో డెఫినేషన్ చెప్తారు, నష్టానికి ఏదో డెఫినేషన్ చెప్తారు. వేదాంతంలో లాభం ఏదో తెలిసిన ఆత్మలాభ పరో లాభో నాస్తీతి కవయో విదు. ఇది మానసోల్లాసంలో దక్షిణామూర్తి స్తోత్రంలో సురేశ్వరాచార్య వార్తికంలో ఉంటుంది ఆ శ్లోకం. ఆత్మలాభము కంటే మా గొప్ప లాభము మరి ఒకటి లేదు. ఇక నష్టం ఏమిటో తెలిసిన ఆత్మస్వరూపాన్ని తెలియకుండానే తనువు చాలించుట నష్టం. మహతీ వినష్టి, అంతకంటే పెద్ద నష్టం ఇంకోట్లేదు. కాబట్టి వేదాంతుల పరిభాషలు భిన్నంగా ఉంటాయి. ఎవడైతే ఈ విధంగా బోధిస్తున్నాడో, ఈ విధంగా భ్రమపడి బోధిస్తున్నాడు, ఎవరి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే, మాకు అభ్యంతరం లేదు, కానీ నేను జీవుణ్ణి, సంసారిని, సుఖిని, దుఃఖిని అని భ్రమపడి తన స్వరూపాన్ని గురించి ఆ విధంగా భ్రమపడి ఇతరులకు అదే విధంగా ఎవడైతే బోధిస్తున్నాడో, అంటే అయ్యా మీరు గమనించారో లేదో, గమనించండి పెద్దలు, ఏమిటంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, కానీ కేవల భేద దృష్టితో ఈశ్వరుణ్ణి ఆరాధించుట ఆత్మహత్య అవుతుంది. మీరు గమనించాలి, ఈ వాక్యాలు పరుషంగా ఉంటాయి. మీకున్న మీకున్న భావజాలాన్ని సమర్థించిట్లా ఉండవు. ఇదేం పురాణ కాలక్షేపం కాదు. ఇది ఏదో కథ చెప్పి కబుర్లు చెప్పుకుని స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ చేసుకుని ఇంటికి వెళ్ళడం కాదు. దిస్ ఇస్ ద వేదాంత క్లాస్ ఇట్ ఈస్. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. కనుక ఎవళ్ళైతే ఈశ్వరుని ఆరాధించాలి, కానీ భేద దృష్టిని ఎప్పటికైనా భేద దృష్టిని ప్రక్కన పెట్టుకుని ఆరాధించాలి. భేద దృష్టిని త్రోసిపుచ్చేటువంటి దిశలో ఆరాధిస్తూ ఉంటా భేదమే సత్యమో అని ఆరాధించుట ఆత్మహత్య అవుతుంది. అటువంటి ఆత్మ స్వయం మూఢ, తాను స్వయంగా వ్యామోహితుడై ఉంటాడు, వ్యామోహంలో ఉంటాడు. దేవుడు దేవుడికి జీవుడికి భేదమే సత్యమో అనే వ్యామోహంలో ఉంటాడు. అటువంటి మూఢుడు ఆత్మహత్యను ఆత్మహత్యా సదృశంగా జీవిస్తున్నవాడు, వాడు అన్యాంచం వ్యామోహం, ఇతరులను కూడా వ్యామోహంలో పడేస్తూ ఉంటాడు. అంచేతనే చూడండి,
దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, నీవు ఎన్నటికీ దేవుడు కాలేవు అని ఈ విధంగా ఎవడైతే మాట్లాడతాడో, భేదమే సత్యమని మాట్లాడేవాడు ఎవడైతే ఉంటాడో, వాడు స్వయం కన్ఫ్యూజ్డ్, ఇతరులని కన్ఫ్యూజ్ చేస్తూ అలా ఉంటాడు. పెద్ద సమస్య. శాస్త్రార్థ సంప్రదాయ రహితత్వాత్ శ్రుతహాని అశ్రుత కల్పాంచ కుర్వన్. కాబట్టి ఆయన మంచి పండితుడు, సంస్కృతం చదివాడు, వ్యాకరణం వచ్చు, క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి అంటే అక్కడ క్షేత్రజ్ఞం, ద్వితీయ అయితే ఏకవచనము, మాం ద్వితీయ ఏకవచనము, సమానాధికరణ్యము అంటే ఒక వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి అవి అభేదాన్ని బోధిస్తాయి. ఈ సత్యాలన్నీ ఆయనకు తెలుసు. తెలిసి కూడా ఎందుకని ఇలాంటి తప్పుదారిలో పడుతున్నాడు? సంస్కృతం రానివాడు ఏదో ట్రాన్స్లేషన్స్ చదివి అది తప్పుగా ఉంది కాబట్టి భ్రమపడ్డాడంటే వీళ్ళని అంటారు. సంస్కృత విద్వాంసుడయ్యుడు కూడా ఇటువంటి భేద దృష్టిలో పడిపోయి తప్పుదారి ఎందుకు పడుతున్నాడు అంటే, చూడండి, శాస్త్రార్థ సంప్రదాయ రహితత్వ. శాస్త్రము అంటే వేదం, వేదం అంటే ఈ సందర్భంలో వేదాంతం, అర్థము అంటే తాత్పర్యం. ఆ వేదాంతం యొక్క తాత్పర్యమును అతడు సరిగ్గా నేర్చుకోవాలి. సంప్రదాయము అంటే చక్కగా నేర్చుకునే పద్ధతికి సంప్రదాయం అని పేరు. సమ్యక్ ప్రదా అంటే జ్ఞానమును సరైన పద్ధతిలో ఆచార్యులు విద్యార్థికి అందజేస్తారు. విద్యార్థి సరైన పద్ధతిలో ఆచార్యుడి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని పొందుతాడు. ఆచార్యుడు ఎలా అందజేయాలి చూడమ్మా, నీకు ఆ జ్ఞానం యొక్క ప్రభావం చేత నేను వేరు ఈశ్వరుడు వేరు అని నీకు భేద దృష్టి నీకు అనుభవంలో ఉంటుంది. అది అజ్ఞాన కల్పితమైన దృష్టి. నీవు ఎప్పటికైనా ఆ దృష్టి నుంచి బయటపడి నీ యొక్క దైవత్వాన్ని నీవు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది అని చెప్పాలి ఆచార్య. ఉపనిషత్తులు ఆ విధంగా బోధిస్తున్నాయి అని చెప్పాలి. గాయత్రి మంత్రం ఏమని బోధిస్తోంది? ఆ సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర శక్తి నీ హృదయంలో ఉండి నీ బుద్ధివృత్తులను ప్రేరేపించే ఒక శక్తి గలదు. చిచ్చక్తి, ఈ శక్తి, ఆ శక్తి ఒకటే అని బోధిస్తూ సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః అని తైత్రీయ ఉపనిషత్తు బోధిస్తుంది. తత్వమసి అని బోధిస్తుంది. తత్వమసి, దేవుడు 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 అని నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నీలోనే ఉన్నాడు, నువ్వు తెలుసుకోగలిగితే నీ స్వరూపమే అయి ఉన్నాడు అని బోధిస్తుంది. ఆ బోధ కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది. విన్న వెంటనే అది బుద్ధికి రాదు, దాంట్లో కాంట్రడిక్షనే భాషిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఈ పుస్తకాన్ని ప్రకాశింపజేసేది ఏది? దీపం. కాంతి. దీపం అంటే ఆ బుద్ధి కాదు, కాంతి, ప్రకాశం. ఈ పుస్తకాన్ని ప్రకాశింపజేసేది ప్రకాశం. ఈ టేబుల్ ఏమిటి? మ్యాటర్. మ్యాటర్ సాలిడ్ మ్యాటర్, డెడ్ మ్యాటర్. ఈ ప్రకాశము అది చాలా ఫైన్, వెరీ సో వెరీ రిఫా ఫైన్ అంటే సటిల్ కా ప్రకాశము, చాలా అత్యంత సూక్ష్మమైన ప్రకాశం. ఆ అత్యంత సూక్ష్మ ప్రకాశములో ఈ పుస్తకం కనబడుతోంది. ఈ పుస్తకం టేబుల్ మీద కూర్చుంది. ఈ ప్రకాశమును ఎనర్జీ అంటారు, ఎనర్జీ, శక్తి. ఈ టేబుల్ని మ్యాటర్. న్యూటన్ కాలంలో ఏమనుకునేవారు? మ్యాటర్ మ్యాటరే, ఎనర్జీ ఎనర్జీయే. ఎనర్జీ మ్యాటర్ కాదు, మ్యాటర్ ఎనర్జీ కాదు. అంటే ఈ సృష్టిలో ఎన్ని తత్వాలు ఉన్నాయి? ఇప్పుడు రెండు ఉన్నాయి, ఒకటి మ్యాటరు ఇంకొకటి ఎనర్జీ. అలా అనుకున్నా అలాగే నడిచింది సైన్స్ 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం దాకా అలాగే నడిచింది. 4 శతాబ్దాలు అదే విధంగా పోయింది. అప్పుడు ఐన్స్టైన్ వచ్చాడు. ఐన్స్టైను అలాగే ఒకళ్ళిద్దరు ముగ్గురు దానికి జాయిన్ అయ్యారు. టెస్లా అని ఒక ఆయన, స్వామి వివేకానంద కూడా జాయిన్ అయ్యాడు ఆ గ్రూప్లో. జాయిన్ అయ్యి వీళ్ళు అన్నారు ఇలాగా ఈ ద్వైతం, ఈ భేదం అంటే మ్యాటర్ మ్యాటరే, ఎనర్జీ ఎనర్జీయే, రెండు వేరు వేరు అనే ఈ భేదము మా ఉపనిషత్తుల యొక్క విషయానికి చాలా విరుద్ధంగా ఉంది. సైన్స్ అయినా ఉపనిషత్తు వేదాంతమైనా ఒకే జగత్తుని పరిశీలిస్తోంది కదా. సైంటిస్టుల యొక్క జగత్తు వేరు, వేదాంతుల యొక్క జగత్తు వేరు, అలాగే రెండు జగత్తులు ఉన్నాయా? లేవుగా. సైంటిస్టులు పరిశీలించేదైనా అదే జగత్తు,
వేదాంతులు ఫిలాసఫర్స్ పరిశీలించేదైనా అదే జగత్తు. ఒకడేమో భేదం అంటాడు, ఇంకొకడు అభేదం అంటాడు. ఎలా కుదురుతుంది ఇది? దీన్ని ఎలా మీరు రికన్సైల్ చేస్తారు అని వాళ్ళు క్వశ్చన్స్ లేవనెత్తారు. దాని మీద ఐన్స్టీన్ మహాశయుడు ఏమన్నాడంటే, భేదము కనబడేదే తప్ప యథార్థము కాదు. స్థూలంగా చూసినట్లయితే ఇది ఎనర్జీ వేరు, మ్యాటర్ వేరు అని అనిపిస్తుంది. స్థూల దృష్టితో చూస్తే, స్థూల దృష్టి అంటే బండబ్బాయి దృష్టి అని అర్థం. బండబ్బాయికి ఎనర్జీ ఎనర్జీయే, మ్యాటర్ మ్యాటరే. వాడికి అంతకంటే సూక్ష్మంగా ఆలోచించడం వాడికి జాత కాదు. సూక్ష్మంగా చూడగలగా దృశ్యతే వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయ సూక్ష్మదర్శి. సూక్ష్మమైన దర్శనం చేతమైన వాడి చేత అత్యంత సూక్ష్మమైన దృష్టితో వాడు ఆ తత్వాన్ని దర్శిస్తాడు. ఎలాగా? నేను మీకు ఓ దృష్టాంతం పెడతాను. మీరు సూర్యుడికి దండం పెడతారు. మీరు దండం పెట్టిన సూర్యుడు ఎక్కడున్నాడు? 8 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడా, లేకపోతే మీకు దగ్గరగా ఉన్నాడా? ఎక్కడున్నాడు సూర్యుడు? మీ 8 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు అనుకుంటే దాన్ని స్థూల దృష్టి అంట. మీరు మీరు చూసి దండం పెడుతున్న సూర్యుడు మీ కడుపులో లేదండి. మీ కడుపులో లేకుండా మీ కంట్లో లేకుండా 8 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడనుకోండి, మీరు చూసినట్టు అవుతుందా? మీరు చూసినట్టు ఎప్పుడవుతుంది? మీ కంట్లో ఉంటేనే చూసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? మీ కంట్లో ఉన్నాడు. కాబట్టి కంట్లో అంటే రెటీనా మీద ఉన్నాడా, లేకపోతే రెటీనా మీద నుంచి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి మీ హృదయంలో ఉన్నాడు అంటారు. మీ హృదయంలో ఉన్నాడు. నా హృదయంలో ఉంటే అంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకున్న సూర్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? నా హృదయంలో ఉన్నాడు. మరి నా హృదయంలో సూర్యుడు ఉన్నాడు, నేను ఉన్నాను. నేను ఒకళ్ళు ఉన్నానుగా, నేను నా హృదయంలోనే ఉంటానుగా, బయట ఎక్కడో ఉన్నానుగా. అయితే ఇప్పుడు నా హృదయంలో నేనున్నాను, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అంటే ఏమిటి? ఈశ్వర చైతన్యము. మరి నేనేమిటి? నేనేం జడ్డుణ్ణి కాదు కదా, నేను చైతన్యమే. నేను తెలుసుకుంటూ ఉన్నాను, నేను చైతన్యమే. అంటే ఇప్పుడు ఎన్ని చైతన్యాలు ఉన్నాయి ఇక్కడ? 2 చైతన్యాలు ఉన్నాయి. 2 చైతన్యాలు ఉన్నాయా? కుండలోపల 2 ఆకాశాలు ఉన్నాయా? ఒకే ఆకాశం ఉందేమో. మరి సూక్ష్మదృష్టి అవసరం ఉంటుందా కాదంటారా? కాబట్టి సూక్ష్మంగా దర్శిస్తే కానీ మీకు గాయత్రీ మంత్రార్థం కూడా అనుభవానికి రాదు. కాబట్టి అటువంటి సూక్ష్మదృష్టితో చూస్తే ఎనర్జీ వేరు, మ్యాటర్ వేరు అనే భ్రమ తొలగిపోయి స్థూలంగా చూస్తే 2 వేరువేరుగా ఉన్నప్పటికీ సూక్ష్మంగా దర్శిస్తే 2 ఒక్కటే అని ఐన్స్టీన్ మహాశయుడు ప్రవచించినాడు. కాబట్టి సూక్ష్మదృష్టితో చూడాలి. ఆ శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని ఆ సంప్రదాయం అంటే మన ఓన్లీ ట్రెడిషన్ ఉంటారు. సంప్రదాయం ఇస్ నాట్ ఏ ట్రెడిషన్. అలాగే అర్థం చెప్తే చెప్పచ్చు. ఇక్కడ సంప్రదాయం అంటే ది ప్రాపర్ కన్వేయింగ్ ఆఫ్ ది విషన్ ఆఫ్ ది శాస్త్ర సమ్యక్ ప్రదానం. శాస్త్రము బోధించే తాత్పర్యమును ఆచార్యుడు సరైన పద్ధతిలో అందజేయాల్సి ఉంది. ఆచార్యుడు శిష్యుడు కూడా సరైన పద్ధతిలో దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవడైతే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడైతే అవ్వచ్చు కాక, నేను జీవుణ్ణి సంసారిని దుఃఖిని అని మాట్లాడినాడో ఆ వ్యక్తి యందు పండిత్యం ఉంటే ఉండుగాక, కానీ ఆ శాస్త్రార్థ సంప్రదాయము లేదు. శాస్త్రార్థ సంప్రదాయ రహితత్వ లేదని మీరు ఎలా చెప్పగలరు? ఎందుకు ఎలా చెప్పచ్చు? ఎలా చెప్పచ్చు అంటే శృత హాని అశ్రుత కల్పనాంచ కుర్వన్. అక్కడ ఏమైనా వినబడుతోంది ఆ వాక్యం ఏమనుంది? క్షేత్రజ్ఞం చాపి మాం విధ్యం. క్షేత్రజ్ఞుడను నేనే. క్షేత్రజ్ఞుడనగా ఎవరు? ఇదం శరీరం కౌంటేయ క్షేత్రమిచ్చ విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ. కాబట్టి ఈ దేహము క్షేత్రము, దీనిని తెలుసుకుంటూ ఉండేవాడు. తెలుసుకోవడం అంటే ఏమిటి? అనుభవిస్తూ ఉండేవాడు. వీడి అనుభవంలో క్షేత్రము విషయమవుతూ అలా క్షేత్రాన్ని అనుభవి. మీరు శవాసనం వేశారనుకోండి, శవాసనంలో మీ అనుభవంలో ఏది విషయమవుతుంది? ఇలా పడుకుని శవాసనం వేస్తారు. ఎక్కడ వేశారండి శవాసనం? ఆ పడుకుని వేస్తారు. అది కాలు, ఇది 2 కాలు, ఇది చెయ్యి, ఇది గుండెకాయ, ఇది తలకాయ. అలాంటి శవాసనంలో అనుభవంలో ఏది విషయమవుతుంది? దేహము విషయమవుతుంది. ఆ దేహమే క్షేత్రం.
దేహమును విషయముగా చేసి దేహమును దర్శించే ఆ ఎరుక అది క్షేత్రజ్ఞుడు అని మొదటి శ్లోకంలో చెప్పారు. చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు, ఆ క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకో అని స్పష్టంగా చెప్తుంటే, ఇక్కడ క్షేత్రజ్ఞ ఈశ్వర అభేదము స్పష్టంగా మనకి వినబడుచున్నది శ్రుత. ఏమండి, వీడేం చేశాడు, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అభేదం ఉంటే ఉండొచ్చుగాక, కానీ నేను మాత్రం ఈశ్వరుడు కంటే భిన్నంగానే ఉన్నాను అని ఆ చెప్పిన దాన్ని గాలికి వదిలేసి అసలే చెప్పని దాన్ని ఒకదాన్ని కల్పించుకుని కూర్చున్నాడు. శ్రుత హాని అశ్రుత కల్పనాంచవన్ తెలిసిందండి. అలా ఎందుకు చేశాడు, శాస్త్రము ఆ శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలా చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విని అది ఏది కన్వే చేస్తే అది పట్టుకుంటారు, అది దేనిని కన్వే చెయ్యదో దానిని కల్పించరు. కానీ సంప్రదాయంలో లేని వ్యక్తి కనుక కన్వే చేసుకున్న దాన్ని గాలి కుంటిని పెట్టేసి శ్రుత హాని అనేది విడిచిపెట్టుకున్నారు. గుహాత్యాగే అశ్రుత కల్ప, క్షేత్రజ్ఞుడు అనేవాడు జీవుడు అనేవాడు వేర్వేరుగా ఉన్నారని అక్కడ అవునా అలా చెప్పారా, చెప్పనే లేదు, ఆ చెప్పని వాటిని కల్పించుకుంటున్నాడు. ఇది చాలా తప్పు. కాబట్టి ఈ ద్వైతవాదులు చేసే అల్లరి సమాజంలో ఇంత అంతా కాదు, వాళ్ళకేమీ తెలియదు, ఇతరులని తాము భ్రమలో ఉంటారు, ఇతరులను భ్రమపడుతూ ఉంటారు. అద్వైతమే ఏకత్వమే సత్యం. తస్మాత్ అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవత్ ఏవ ఉపేక్షణీయ. కాబట్టి ఒక ఆయన ఉంటాడు, ఆయన సర్వశాస్త్రములను తెలుసుకునేవాడే ఉంటాడు. అంటే వ్యాకరణం బాగా చదువుకున్నాడు, మీమాంస బాగా చదువుకుంటాడు, మీమాంస అంటే కర్మశాస్త్రం, కర్మలో బాగా చదువుకున్నాడు, తర్వాత తర్కం బాగా చదువుకున్నాడు, ఇలాంటి అన్నీ బాగా చదువుకున్నాడు, ఏదో ఆగమ శాస్త్రం అది బాగా చదువుకున్నాడు, ఆస్ట్రాలజీ అది కంటే సింహంగా అది చదివేశాడు, శిల్పశాస్త్రం చదివేశాడు, ఇవన్నీ చదివేసి ఆఖరికి ఏమైనా తత్వం ఏమిటంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు, నువ్వు సుఖీ దుఃఖీ సంసారుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే, నువ్వు ఇక్కడే ఆయన అక్కడే అని భేదాన్ని బోధిస్తాడు. భేదాన్ని బోధిస్తాడు. సో అలాగా ఎవడైతే ఉంటాడో వాడి యొక్క పాండిత్యాన్ని చూసి సర్వశాస్త్ర విదపి, ఆ పాండిత్యాన్ని చూసి మనం వ్యామోహపడరాదు. ఇంగ్లీష్లో బ్యాంబూజిల్ అంటారు, గెట్స్ బ్యాంబూజిల్ అంటే ఆ పాండిత్యాన్ని చూసి వీళ్ళు డంగ్ అయిపోతారు, డంగ్ అయిపోవడం అని అంటారు మన ఎక్స్ప్రెషన్, టేక్ ఇట్ ఇన్ ది ప్రాపర్ స్పిరిట్. అమ్మ బాబా ఆయన ఎంత పండితుడో అని వీడు కింద పోవడం ఇప్పటికే కూర్చుంటాడు. ఆయన పండితుడే కానీ ఆ పాండిత్యం నీకేమో ఉపయోగపడింది చూసుకోవద్దా, అదొకటి చూసుకోవాలి. రెండోది ఫైనల్గా ఆయన ఇచ్చే మెసేజ్ కరెక్టా కాదో చూసుకోవద్దు, శాస్త్రంలో చెప్పిన దానికి తగ్గట్టుగా మెసేజ్ ఇస్తున్నాడో అది చూసుకోవాలి కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఇచ్చి మెసేజ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకునే బాధ్యత మీదే అవుతుంది. ఆయన అలా చెప్పాడంటే మేము ఎలా చేసామని నేను అనుకోవడం. ఇప్పుడు ఒక ఆయన్ని ఒక అమ్మగారు వెళ్ళి కోరలేదు, వంకాయలు తెచ్చిపెట్టమని కోరారు, ఆయన భర్తంతో వంకాయలు తెచ్చిపెట్టమన్నారు. ఆయన వెళ్ళి ఒక కేజీ వంకాయలు పుచ్చు వంకాయలు పట్టుకొచ్చి ఉంటాడు. ఏమిటంటే పుచ్చు వంకాయలు పట్టుకొచ్చారంటే పుచ్చు వంకాయలు మరి అతను అలా చెప్పాడు ఏమిటి మంచి వంకాయలు అని చెప్పాడు అంటే ఏమన్నమాట. అలాగా వంకాయల దగ్గర ఉన్న తెలివితేటలు కూడా ఉపయోగించకపోతే అలాగే శాస్త్రం దగ్గర అడగద్దు. భేదాన్ని బోధించి వాడిని పట్టుకుని ఏమండి ఏమిటి అలా భేదాన్ని బోధిస్తున్నారు, భేదంలో అది శాస్త్ర విరుద్ధంగా ఉన్నది. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తా, జీవులు కోటాను కోట్ల జీవులు ఉన్నారు కదా, కోట్లు 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 జీవులు, మానవులే కోట్లు 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 ఉన్నారు, ఇంక చీవలు ఎన్ని ఉన్నాయి, దోమలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని జీవులు ఉన్నాయి. ప్రతి జీవుడు విష్ణువు కంటే సపరేట్గా ఉన్నట్లయితే విష్ణువుకి నిలబడడానికి కూడా చూడకుండా ఎక్కడ
ఎక్కడ ఉంటాడో ఎక్కడో మూల నక్కి దాగుని ఉండాలి. ఎందుకంటే అంత జీవులే అక్కడి నుంచి కూర్చున్నారుగా. కాబట్టి ఆయనకి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అనే పేరు అసలు ఎలా పోషకుంటుంది? ఎందుకంటే జీవుడి కంటే భిన్నంగా ఉన్నాడు కనుక జీవుడు ఉంటే చోట ఆయన ఉండడు, ఆయన ఉన్న చోట జీవుడు ఉండడు. కాబట్టి విష్ణువు సర్వవ్యాపకుడు ఎలా అయ్యాడు? ఎక్కడో వైకుంఠంలో మూల నక్కి ఉన్నాడని చెప్పాల్సి ఉంటుంది. వైకుంఠంలో కూడా సర్వవ్యాపకుడు కాలేడు, వితింది వైకుంఠం. ఎందుకని? అక్కడ విశ్వక్షేత్రుడు జరుగుతుంటే నిత్యసూరు రోడ్డు కొన్ని వందల మంది అక్కడ పెద్ద రద్దీ పెట్టి కూర్చున్నారు. కాబట్టి ఈ విష్ణువుకి అబ్బా వీళ్ళందరూ కొంచెం పక్కన తప్పుకుంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది. మరి ఆయన సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు? ఈ మాత్రం ప్రశ్న అడగాలా కర్లేదా భేదం చెప్పేవాళ్ళు. ఎలా అయ్యాడు సర్వవ్యాపకుడు అని అడగద్దు, అడగాలి. కాబట్టి ఈ భేద బుద్ధి చాలా తప్పు. అటువంటి సకల శాస్త్రములు తెలిసిన వాడే అయినప్పటికీ ఎవడైతే భేదాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాడో వ్యామోహం చేత, అటువంటి వ్యక్తిని మనం ఉపేక్షించటం నేర్చుకోవాలి. ఉపేక్షించాలి. అంతేగాని ఆయన చెప్పినంతా రూడు బసమన్న అన్నట్టుగా ప్రతి దానికి తలకే ఊపరాదు. ఎత్తుతం అయితే ఓ సమస్య ఒకటి ఉన్నది. మీరు అద్వైతాన్ని చాలా పకడ్బందీగా మీరు బోధించేశారు, బాగానే ఉంది. కానీ ఒక సమస్య మాత్రం తప్పనిసరిగా ఉన్నది. ఒక ఇబ్బంది ఒకటి ఉన్నది ఈ అద్వైతంలో. ఏమిటా ఇబ్బంది? ఈశ్వరస్య క్షేత్రజ్ఞైకత్వే సంసారత్వం ప్రాప్నోతి. ఇప్పుడు రెండు రకాలు, ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు ఇక్కడ ఉంటాడు, ఇది క్షేత్రం కదా, క్షేత్రమును తెలియవాడు. ఈశ్వరుడు అంటే ఎప్పుడు పైన ఉంటాడు. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు అయిపోతే ఈ ఈశ్వరుడు సంసారం అయిపోతాడు. ఎందుకంటే ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రమును తెలియవాడు సంసారం. ఒక్కడు సుఖం ఇంకొకడు దుఃఖం. పైగా క్షేత్రజ్ఞుడికి ఒకే సంసారం ఉంటుంది. అన్ని క్షేత్రాల్లో ఉండే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే కనుక ఆయనకి మల్టిపుల్ సంసారాలు ఉంటాయి. ఇప్పుడు జైలుకి వెళ్ళారనుకోండి, ఒకటికి 5 ఏళ్ళు శిక్ష, ఇంకొకటికి 3 ఏళ్ళు శిక్ష, అలాగే 100 మందికి శిక్షలు ఉంటాయి. ఏదో 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 9 ఏళ్ళు అలా శిక్షలు ఉంటాయి. వాళ్ళందరి హృదయాల్లో ఉండే క్షేత్రజ్ఞుడు విష్ణువే అయితే ఇప్పుడు విష్ణువుకి ఎన్నేళ్ల శిక్ష ఉన్నట్టు ఇవన్నీ యాడ్ చేస్తే 500 ఏళ్ళ శిక్ష ఉన్నట్టు జైలు. కాబట్టి ఈశ్వరుడి సంసారం మరింత పెరిగిపోతుంది. పెరిగిపోతే అది ఈశ్వరునికే భంగం. కాబట్టి ఏం తేలింది? ఈశ్వరుడు సంసారి అయి కూర్చున్నాడు, సంసారిత్వం ప్రాప్నోది. ఏం అద్వైతం అయ్యా నీ అద్వైతం? నువ్వు అద్వైతం అంటావు అంటే ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఒకడే అంటావు. ఈ క్షేత్రజ్ఞుడుకున్న సంసారం అంతా ఈశ్వరుడు ఎత్తిమీ పడుతుంది. వెళ్ళి ఈశ్వరుడు సంసారి అయిపోతాడు అటువైపు వచ్చి ఇంకా ఇటు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కటే అని అంటే ఈ క్షేత్రుడు యజ్ఞుడు ఈశ్వరుడు అయిపోతే ఇక్కడ ఇంకా సంసారం అనేవాడు, ఇంకా సంసారం సంసారి లేకపోతే ఈ సంసారం ఎవరికి, మోక్షం ఎవరికి, ఆ మోక్షాన్ని బోధించే శాస్త్రం ఎవరికి బోధించాలి? సంసారం లేకపోతే ఎవరికి బోధించాలి? కాబట్టి శాస్త్రము వ్యర్థమైపోతుంది. ఎన్ని దోషాలు చూడండి అద్వైతంలో. అట్నుంచి చూస్తే ఈశ్వరుడు సంసారైపోతున్నాడు, ఇట్నుంచి చూస్తే శాస్త్రము వ్యర్థమైపోతుంది. ఈశ్వరైకత్వే సంసారిణః అభావాత్ సంసారాభావ ప్రసంగ ఇది. సో క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అయి కూర్చుంటే సంసారమే లేకుండా పోతుంది. ఇంకా సంసారం ఎవరికి? సంసారమే లేదు అని చెప్పాల్సి ఉంటుంది. మరి సంసారం లేకపోతే ఈ కర్మ, భక్తి, జ్ఞానము, వీటిని బోధించే శాస్త్రము ఇవన్నీ కూడా వ్యర్థమవుతాయి. తర్వాత సంసారమే లేదు అనేది అనుభవ విరుద్ధము. అనుభవం ఉందిగా, సంసారం అందరికీ అనుభవానికి వస్తుంది. సంసారమే లేదు అంటే తలపోటుకి మంది వరా అంటే తలపోటు లేదు అన్నట్టుంది. తలపోటు లేదు అన్నప్పుడు నేను ఎందుకు వచ్చినట్టు నీ దగ్గరికి పేషెంట్గాను. తర్వాత నువ్వెందుకు బోర్డు పెట్టుకున్నావు డాక్టర్ అని, నువ్వెందుకు బోర్డు పెట్టుకున్నట్టు తలపోటు లేదు అంటే, తలపోటు ఉంటే నేను పేషెంట్ అవుతాను, నువ్వు డాక్టర్ అవుతావు, మంది ఇస్తాం తగ్గుతుంది. తలపోటు అనేది లేదు అంటే ఇంకా ఈ వ్యవస్థ అంతా కూడా అసందర్భంగా తయారవుతుంది. కాబట్టి ఈ అద్వైతము
పోసాగాదు అని రెండు దోషాలని ఎత్తి చూపించినాడు. ఏతౌ దోషౌ ప్రత్యుక్తౌ విద్యా విద్యయో వైలక్షణ్యాభ్యుపగమాత్. ఇది అయ్యా, మీరు ఈ రెండు దోషాలకి మేము సమాధానాన్ని చెప్పి ఉన్నాము, ఈ రెండు దోషాలు నిలబడేవి కావు. ఎలా సమాధానం చెప్పావో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎలాగంటే విద్య వేరు, అవిద్య వేరు. విద్య వేరు, అవిద్య వేరు, ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు విద్యలో ఉండే స్థితిగతులను అవిద్యలో ఉండే స్థితిగతులతో కన్ఫ్యూషన్ చేసి పెట్టకూడదు. అవిద్యలో ఏవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయో విద్యలో ఏమీ ఉండవు. అది విద్యకి అవిద్యకి ఆ మౌలికమైన భేదము కలదు. ఇప్పుడు చూడండి, అజ్ఞానంలో ఉన్నప్పుడు పాము అది కరుస్తుందేమో అని వీళ్ళు భయం వేస్తుంది. భయం, కొంతమందికి పాము అంటే భయం. చిన్నప్పటి నుంచి పాము భయాన్ని పెద్దవాళ్ళు నేర్పి పెడతారు. వాడికి ఏమని చెప్తారంటే, నాయన నేను పాము కలుసుకుండగా నీకు దీర్ఘాయుధాయం ఉండడం కోసం నీకు నాగా పేరు పెట్టుకున్నాను కానీ అంటే ఇంకా వాడు బతుకున్నంత కాలం పాము అంటే భయపడుతూ ఉంటుంది. వాడికి పెద్దవాళ్ళు చేసిన ఉపకారం అది. నాగాన్ని పెట్టి ఇదిగో పాము వల్ల మీకు చచ్చిపోకుండా ఉండాలని నాగాన్ని పెట్టి, కాబట్టి పాము వల్ల చచ్చిపోకపోతే ఏమైంది, మరో దాని వల్ల చచ్చిపోతాడు కదా. శాశ్వతంగా ఎప్పుడు బతకడు కదా. చూడండి, ఈ వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది. ఎనీవే, సో ఈ పాము వీడికి హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం ఉంది. పాము చూశాడు, హార్ట్ అటాక్ వచ్చాడు. హార్ట్ అటాక్ వస్తుందండి, హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఏమయ్యా అంత సడన్గా ఏమైందా అంటే, పాము చూశానండి, ఆ పాము మూలంగా నాకు హార్ట్ అటాక్ వచ్చింది, బెడ్రూమ్లో చూశాను పాము అంటే. ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ కరెక్టే, హార్ట్ అటాక్ సత్యమే, దాంట్లో డౌట్ ఏమే. హార్ట్ అటాక్ సత్యము కనుక పాము సత్యము అని అనొచ్చా? అనుకో, అనుకో. హార్ట్ అటాక్ వచ్చినా కూడా పాము సత్యము కనుక. హార్ట్ అటాక్ వచ్చి మీరు అపోలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు సుమారు 10-12 లక్షలు మేము కుచ్చేసుకుని మేము మీ హార్ట్ మోస్తరుగా సర్దుబాటు చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. అప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత పాము లేదు త్రాడే అని వీడు చెప్తాడు. వాడి వాడికి ఇంకో హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే ఈ 10-12 లక్షలు నేను ఎందుకు ఖర్చు పెట్టినట్టు కానీ మరో హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకో హార్ట్ అటాక్ వచ్చినా కూడా సత్యము మారదు. అప్పుడు మనం ఏమంటామంటే, ఏమండి పాము మిథ్య అయితే మరి వీడికి భయం ఎందుకు వేసినట్టు, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చినట్టు, ఇదంతా ఏమిటి అంటే చూడమ్మా, అవి అలాగే ఉంటాయి. విద్య, అవిద్య, ఆ స్థితిగతులు అలాగే ఉంటాయి. అవిద్యాస్థితిలో అది పాము, భయము, హార్ట్ అటాక్ ఇవన్నీ ఉంటాయి. విద్యాస్థితిలో పాము లేదు, హార్ట్ అటాక్ అనవసరంగానే వచ్చింది, వాడు పొరపాటునే తెచ్చుకున్నాడు, అదేమీ లాజికల్ కాదు అని కొట్టి పారాయక తప్పదు. విద్య, అవిద్య అలాగే ఉంటాయి. కాబట్టి మీకు అజ్ఞానం ఉన్నంతసేపు నేను జీవుణ్ణి, సుఖని దుఃఖని సంసారిని, కర్తను భోక్తను, నాకు పుణ్యం ఉంది, నాకు పాపం ఉంది, ధర్మం ఉంది, అధర్మం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది అని వీడు అలాగా పరితపిస్తూనే ఉంటాడు. హ్యూమన్ బీయింగ్ డజంట్ నో హౌ టు బీ ఫ్రీ. ఆ ఫ్రీడమ్ ఎరగడు మనిషి, బంధంలో ఉంటాడు, తన బంధాన్ని తనే కల్పించుకుంటాడు. మరింత కొత్త కొత్త బంధాలను పెట్టుకుంటాడు తప్ప ఫ్రీడమ్ని ఎరగడు మనిషి. అదే అవిద్య అంటే అలాగే ఉంటుంది. విద్యావంతుల యొక్క దృష్టిలో అసలు బంధమే లేదు, దేర్ ఇస్ నో బంధం. సో అందరూ ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో భిన్నంగా ఆ దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగానే ఉన్నాడు అని దర్శిస్తూ ఉంటాను విద్యావంతుడు. విద్యావంతుడికి అసలు సంసారం అనేదే ఉండదు, సుఖము దుఃఖము ఏమీ ఉండవు, ధర్మాధర్మాలు ఉండవు, పుణ్యాపుణ్యములు ఉండవు. కాబట్టి అవిద్యావంతుడి చుట్టూ ఉన్న పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది, సూపర్ స్ట్రక్చర్ అంటారు. అవిద్య అనే ఫౌండేషన్ మీద ఓ పెద్ద సూపర్ స్ట్రక్చర్ ఒకటి కట్టేస్తాడు. ఈ సూపర్ స్ట్రక్చర్ చూసి ఇదంతా సత్యం అని అనుకోకూడదు, అదంతా కూడా కల్పన.
విద్య యొక్క స్థితి అలా ఉంటుంది. విద్య అవిద్య వాటి మధ్య నుండేటువంటి వైలక్షణ్యము అంటే డిస్టింక్షన్, వాటి మధ్య నుండే తేడా అట్టిది సుమా. ఈ విధంగా కాబట్టి సంసారము సుఖము దుఃఖము క్షేత్రజ్ఞుడికి ఉండినట్లు అనుభవములకు వచ్చుటంతా కూడా అవిద్యావస్థయే. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మేము చెప్పడం అయింది కథం. అది ఎలాగైనా తేడా ఏమిటో కొంచెం చెప్పండి. అంటే మళ్ళీ పాట, మళ్ళీ పాడిన పాటే. ఎందుకంటే శాస్త్రము చాలా దురవగాహనగా ఉంది, దాన్ని పట్టుకోవడము చాలా కష్టంగా ఉంది. అంచేతంగా నేను కూడా ఊరికే ఇటు తిప్పి అటు తిప్పి ఇటు నుంచి పట్టుకు చోటు నుంచి పట్టుకొచ్చి రకరకాల దృష్టాంతాలతో దాన్ని అపాడించుతానంట, అలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన అనుభవము పూర్తి శాస్త్ర విరుద్ధమైన యుక్తి విరుద్ధమైన అనుభవాలతో మనం జీవిస్తూ ఉంటాం. సో కాబట్టి ఎంత ఎన్ని పర్యాయం చెప్పినా కూడా ఇది తక్కువే అయినా కూడా సంగ్రహంగా మళ్ళీ ఇంకోసారి ఆ విద్యావస్థకి అవిద్యావస్థకి ఉండేటువంటి మౌలికమైన తేడాను ఆయన భాష్యకారులు చూపిస్తున్నారు. ఈ రకంగా ఎందుకు చూపిస్తారంటే అవుట్ ఆఫ్ లవ్, ఇట్ ఇస్ ద లేబర్ ఆఫ్ లవ్ అంట, అవుట్ ఆఫ్ లవ్ చేస్తారు. అంతేగాని దేర్ ఇస్ నథింగ్ మోర్ టు ఇట్. అవిద్యా పరికల్పిత దోషేణ తద్విషయం వస్తు పారమార్థికం న దుష్యతి ఇది. మీకు ఒక రూల్ చెప్పారు, మీరు ఆ రూల్ గుర్తులో పెట్టుకోండి. అజ్ఞాన్ సే జో హోతా హై వో అసల్ మే నహీ హోతా హై అని ఒక రూల్ చెప్పారు. ఎవడైనా వచ్చి ఎవండి నేను అంతా నష్టపోయాను అజ్ఞానం చేత అంతా నష్టపోయాను అన్నాడు అనుకోండి, అంటే అర్థం వాడు ఏమీ నష్టపోలేదు. ఎవడైనా వచ్చి నాకు చాలా లాభం వచ్చిందండి, అజ్ఞానం చాలా బాగుందండి, అజ్ఞానం చేతనే ఈ లాభం అంతా వచ్చింది అన్నాడు అనుకోండి, అంటే వాడికి ఏ లాభము రాదు. అజ్ఞానం అలాంటి అజ్ఞానము చాలా మహామాయ, అఘటిత ఘటనా పటీయసి మాయా. మాయా అంటే అవిద్యానర్థం, విద్య ఉన్నదే అదే అఘటిత ఘటనా పటీయసి. సుతరాము లేని దానిని చాలా బలంగా ఉన్నట్లుగా భాసింపజేస్తుంది, అది అజ్ఞానం యొక్క పరిస్థితి. సో ఎప్పుడు కూడా అజ్ఞానం చేత దోషము కల్పించబడుతుంది, దోషము ఉండదు. అజ్ఞానం చేత ఉన్న దోషము దోషమే కాదు, అజ్ఞానం చేత వచ్చిన దోషం కదా అది. అవిద్యా పరికల్పిత దోషమే అజ్ఞానం చేత వచ్చినటువంటి దోషము. అది ఆ దోషము దేనియందు ఆపాదించబడినదో ఆ వస్తువు యథార్థముగా దోషమును పొందదు. దోషేణ తద్విషయం వస్తు. ఇప్పుడు మీరు చూడండి, నేను అనేది తీసుకోండి. నేను ఈ నేను ఏమిటి, నీకు ఉందిగా నేను అంటే ఉన్నాను. నేను యొక్క మూలరూపం మూలతత్వంలో మీరు వెళ్ళాలి. ఆ నేను చుట్టూ దేహాభిమానంతో మీరు కల్పించుకున్న ఆరోపములన్నిటినీ ప్రక్కన పెట్టి నేను అనే దాని మూలంలోకి వెళ్ళాలి. మనుషులు ఆ పని చేయటం నేర్చుకోవాలి. సాధకులు అలా నేను యొక్క మూలాన్ని పట్టుకునే ప్రయత్నం నేర్చుకోవాలి. ఎప్పటికీ జీవితం అంతా కూడా అలా మూర్ఖంగా ఉండిపోకూడదు, జీవితం అంతా అజ్ఞానంలో ఉండిపోకూడదు. నేను అనగానే ముగ్గురు పిల్లల తండ్రిని అని అలా ఉండిపోకూడదు, అది శోభను ఇవ్వదు. వేదాంత విద్యార్థులకు శోభను ఇవ్వదు. ముగ్గురు పిల్లల తండ్రిని అంటే ఏమన్నమాట, అది అది నేను యొక్క మూలతత్వంలోకి వీడు ఏం వెళ్ళినట్టు. నేను అంటే చూడ వాళ్ళు ఎదుర్కొన్నా నిలబడితే నువ్వు తండ్రి అనే ఒకే రిలేటివ్ స్టేటస్, అది అబ్సల్యూట్గా నువ్వేవిడని అడుగుతున్నావు, అబ్సల్యూట్గా మాట్లాడు. అంటే నేను 500 అడుగులు ఉన్నాను, మళ్ళీ అదే పొరపాటు. దేహాన్ని చూపించి నువ్వు నీ గురించి చెప్పవు, దేహాన్ని చూపించి చెప్పవు. నేను అంటే మూలతత్వం ఏంటో చెప్పు. అంటే నేను వ్యాకరణ పండితుడను, మళ్ళీ అదే మూర్ఖత్వం. నీ బుద్ధిలో పెట్టుకున్న సాఫ్ట్వేర్లో పెట్టుకున్న పూర్వం వ్యాకరణం అంతా ఇక్కడ పెట్టుకునేవారు, ఇప్పుడు వ్యాకరణం ఇక్కడ పెట్టుకోవడం అవసరం. ఎందుకంటే ఓ సాఫ్ట్వేర్ ఒకటి వచ్చింది, అది మీ పెన్ డ్రైవ్లో పెట్టుకోవచ్చు, చిన్న బటన్లో పెట్టుకుని జైల్లో పెట్టుకోవచ్చు.
ఒక ప్రత్యయాంతం తెలియాలనుకోండి, ఏ ధాతువు నుంచి వచ్చింది, రుహ అనే ధాతువు నుంచి ఏ రూపం వచ్చింది తెలియాలనుకోండి, ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్ చేయడం చదివిన కాలం ఉంటుంది. దాంట్లో రుహ అని మీరు టైప్ చేస్తే తమ 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 తప్ప ఆ రుహ నుంచి ఏ ప్రత్యయాలు తెలిస్తే ఏ రూపాలు ఉన్నాయో అన్నీ వచ్చి కూర్చుంటాయి. వీటి కోసం సూత్రాలన్నీ పెట్టబడుతుంది, ఎందుకు నిజంగా ఆ సాఫ్ట్వేర్ ఉంది. మా మిత్రులు ఒకరు ఉన్నాడు, అతను దిగి అతను బాగా తప్పు అనుభవం. ఈ సూత్రాలు వాటి గుర్తులు అలా కంఠస్థం చేయటం ఎందుకు జాగ్రత్త? ఎనీవే, సో వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, నేను వ్యాకరణ పండితుడను అని అన్నప్పుడు వ్యాకరణ పండితుడు నేను కాదు, ఆ బుద్ధి అనే సాఫ్ట్వేర్లో పెట్టుకున్నది వ్యాకరణం. అంటే నేను మూలం కాదు, నువ్వు ఆ బుద్ధిని కూడా దాటి లోతుకు వెళ్ళాలి. నేను సుఖిని దుఃఖిని అది పొడతాను. సుఖ దుఃఖాలు అనేవి కేవలము మనస్సులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా నేను సుఖిని అని మీరు అనుకుంటే యూఆర్ ప్రాజెక్టింగ్ అని అర్థం. యూఆర్ ప్రాజెక్టింగ్, యూఆర్ ఇమాజినింగ్. మీరు ఇమాజినింగ్ చేసుకుంటున్నారు. నేను ఎలా అన్నానో మీరు మనస్సు కష్టపెట్టుకోండి, మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు. మా కొడుకండి లండన్లో ఉన్నాడండి, నేను హాయిగా ఉన్నాను. తమ్ముడు నువ్వు యూఆర్ ఇమాజిన్, యూఆర్ ప్రాజెక్ట్. నువ్వు ఆ ఇమాజినేషన్ నుంచి ఆ ప్రాజెక్షన్ నుంచి బయటకు వస్తే నీకు క్షేమం. నువ్వు అదే ఇమాజినేషన్లో ఉంటే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు. యూఆర్ ఇమాజిన్, యూఆర్ జస్ట్ ప్రాజెక్ట్. ఈ లోకంలో తండ్రి కొడుకు ఇలాంటి అన్నీ కూడా కలుపుతున్నారు, అది యథార్థం కాదు. మహాత్ముల దృష్టిలో అంతా కూడా పెద్ద వ్యామోహం. నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నానండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. యూఆర్ ఇమాజిన్ ఇటే, యూఆర్ ఇమాజిన్. ఐఎమ్ సేఫ్, యూఆర్ ఇమాజిన్. తర్వాత నేను చాలా నష్టపోయానండి, స్టాకు డిప్ అయిపోయింది, నాకున్న స్టాక్ అంతా వేస్ట్ అయిపోయింది, నేను చాలా నష్టపోయాను. యూఆర్ ఇమాజిన్, యూఆర్ జస్ట్ ఇమాజిన్. ఒక ఆయన నాతో అన్నారు, నా స్టాక్ డిప్ అయిపోయి నేను ఐ లాస్ట్ 1,000,000 రూపీస్. నేను అది 10 అన్నారు. నేను అన్నాను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశారా? ఆ చేశాను. మధ్యాహ్నం భోజనం చేస్తారా? చేస్తాను. యూఆర్ జస్ట్ ఇమాజిన్, యూ డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్. యూఆర్ ఇమాజిన్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యాహ్నం భోజనానికి ఠికానా లేదు, వాడికి సమస్య, నీకేమిటా సమస్య? యూఆర్ జస్ట్ ఇమాజిన్, యూఆర్ జస్ట్ ఇమాజినింగ్. ఏమైనా నా దగ్గర ఇంత మోటం ఉండేది అని నిన్నటిగా ఆ పొద్దున్న ఆ వార్త వచ్చేదాకా అది ఇమాజిన్ చేశాను. ఇప్పుడు ఆ మోటం అంతా పోయింది అని ఇది ఇమాజిన్ చేశాను. నువ్వు ఆ స్టాక్ ఎక్కువ ఉన్నప్పుడు నీ దగ్గర మోటం లేదు, ఈ స్టాక్ తగ్గినప్పుడు నువ్వు పోగొట్టుకున్న మోటం కూడా ఏమీ లేదు. యూఆర్ జస్ట్ ఇమాజినింగ్. ఈ మాట స్టాక్ మార్కెట్ వాళ్ళకి చెప్పి చూడండి. ఐ హోప్ యూ అప్రిషియేట్ వాట్ ఐఎమ్ సే, లేదా మీరు అలాగే ఉన్నారు. యూఆర్ జస్ట్ ఇమాజిన్, మీరు ప్రాజెక్ట్ చేసుకున్నారు. కాబట్టి మీ ఇమాజినేషన్స్ ఆ నేనుని సుఖిని దుఃఖిని చేయలేవు. యూఆర్ జస్ట్ ఇమాజినింగ్, నేను దుఃఖిని అని మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఆ నేను దుఃఖి కాదు. ఆ నేను యొక్క మూలంలోకి మీరు వెళ్ళిపోతే మీరు వేసుకునే అధ్యారోపములన్నీ కూడా తప్పు లేవు, ఆ స్వరూపంలో లేవు. సుఖ దుఃఖములు ఆ స్వరూపంలో లేవు, ధర్మాధర్మములు ఆ స్వరూపంలో లేవు, పుణ్యపాపములు ఆ స్వరూపంలో లేవు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మరి ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని బంధించవాలని బంధించవు, ఎందుకంటే అవి లేవు స్వరూపం. మరి మాకు ఉన్నట్టు అనిపించింది, అదంతా అజ్ఞానం. అజ్ఞానం చేత కల్పితమైన సుఖ దుఃఖాదులు, ధర్మాధర్మములు, కర్తృత్వ భోక్తృములు, ఆత్మస్వరూపమును ఎన్నడూ కలుషితము చేయగలవు. ఓకే, ఆ వాక్యం తెలిసిందండి. తథా చ దృష్టాంతో దర్శిత. ఆ విషయాన్ని ప్రతిపాదిస్తూ మీకు ఇంతకుముందు మేము ఒక దృష్టాంతాన్ని కూడా చెప్పి ఉన్నాము. ఏమని? మరీచ్యంభస ఊషరదేశ పంకీక్రియతే ఇది.
మీరు ఎండవాముని చూసినప్పుడు ఒకడు ఎండవామును చూశాడు, చూసి అరగంట దాకా అది ఎండ అది జలాశయమనే అనుకున్నాడు, అరగంట దాకా జలాశయమనే అనుకున్నాడు. హాఫ్ అన్ అవర్ హీ వాజ్ ఇమాజినింగ్ దట్ ఇట్ ఈస్ ఏ పాండ్, ఒక జలాశయం గలదు ఎడార్లో అనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్తే అది ఎండమావి అని తేలింది, జలాశయం లేదు ఎండమావి అని తేలింది. ఇప్పుడు తేలింది, ఈ క్షణంలో తేలింది. కానీ అరగంట సేపు ఏమని అనుకున్నాడు, జలాశయమనే అనుకున్నాడు. అరగంట సేపు జలాశయం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ స్థానం ముందు బురద ఏమైనా ఉంటుందా, లేకపోతే డ్రైగానే ఉంటుందా? డ్రైగానే ఉంటుంది. ఏమిటంటే అరగంట సేపు అది నీరుందని నేను అనుకున్నాను, కాబట్టి ఎంతో కొంత బురద ఉండద్దా? ఉండదు. అదే రకంగా మీరు ఒక జీవితకాలము, నేను పాపిని సుఖిని దుఃఖిని అని మీరు ఒక జీవితకాలం అనుకున్నా, మీ స్వరూపము సుఖ దుఃఖములకు పుణ్యపాపములకు అతీతముగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అజ్ఞానం చేత అనుకున్నారు కాబట్టి ఏది అజ్ఞానము చే కల్పితమో అది ఆ వస్తువునకు కాలుష్యమును కల్పించలేదు. కాబట్టి క్షేత్రజ్ఞ ఈశ్వర దేవ మీ అంటే దీన్ని ప్రాక్టికల్గా చెప్పాలంటే మీ స్వరూపము దైవత్వమే. దీన్ని స్వామి వివేకానంద అన్నారు, ఎవరి సోల్ ఇస్ పొటెన్షియల్లీ దివైన్, మీ స్వరూపము డివినిటీ దైవత్వమే. మీరు నేను సుఖిని దుఃఖిని పుణ్యాత్మను పాపిని అని మీరు అనుకుంటున్నారు. మీరు అలా అనుకున్న కారణంగా మీరు దైవత్వము స్వరూపము తొలగిపోదు, అది అలాగే దానికి కాలుష్యం ఏమి కాదు. యూ రిమైన్ ద డివినిటీ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఎండ్లెస్ సూపర్ ఇంపొజిషన్స్. మీరు దైవస్వరూపులుగానే మిగిలి ఉన్నారు. మీరు ఏ దైవాన్ని మీకు బయట ఆరాధిస్తున్నారో ఆ దైవం మీ స్వరూపమే అయి ఉన్నాడు. నిజానికి ఈశ్వరుడికి డెఫినేషన్ ఏమిటంటే అజ్ఞాని తెలియకుండా ఆరాధించి ఆత్మకే ఈశ్వరుడు అని పేరు. ఆత్మ అంటే ఏమిటి? జ్ఞాని ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే ఆ తెలియబడిన ఈశ్వరునికే ఆత్మ అని పేరు. అర్థమైన ఈశ్వర అండర్స్టూడ్ ఈజ్ ఆత్మ, ఆత్మ నాట్ రియలైజ్డ్ ఈజ్ వర్షిప్డ్ యాజ్ ఈశ్వర ఇది అవుతాయి. కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారు అంటే మీకు తెలియకుండా మీ ఆత్మస్వరూపాన్ని మీరు పూజిస్తున్నారు. దట్ ఈస్ హౌ ద ట్రూత్ ఈస్. సంసారిణ అభావాత్ సంసారాభావ ప్రసంగ దోష అపి సంసార సంసారిణో అవిద్యాకల్పితత్వోపపత్యా ప్రత్యుక్తః. ఇక సంసారి ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడైపోతే సంసారమే లేకుండా పోతే, సంసారం సంసారి లేకుండా పోతే అప్పుడు ఇంకా సంసారే లేకపోతే సంసారము లేదు అని చెప్పాలి. సంసారి లేదు అంటే సంసారము లేదు అని చెప్పాలి. అప్పుడు సంసారము లేక సంసారి లేకపోతే బంధం అనే మాటకు అర్థం లేదు, మోక్షం అనే మాటకు అర్థం లేదు, శాస్త్రము వ్యర్థము అనే ఒక ప్రశ్న కలదు. ఆ ప్రశ్నకి సమాధానము నేను చెప్పినాను. నేను ఎలా చెప్పాను చూడగా, అవిద్యలో ఉన్నంత వరకు సంసారము ఉన్నది, బంధము ఉన్నది, మోక్షము ఉన్నది. ఆ బంధం నుంచి బయటపడడానికి ఆ శాస్త్రము యొక్క ఆవశ్యకత కూడా గలదు. ఉంది, అవసరం ఉంది. ఇంకో దృష్టాంతం చెప్తా, ఇది జరిగిన కథ. ఉత్తరప్రదేశ్లో ఒక ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఆ జ్వరం తగ్గలేదు, తగ్గకపోతే ఆ డాక్టర్ కల్చర్ బ్లడ్ టెస్ట్ చేయించాడు. బ్లడ్ టెస్ట్ చేస్తే మలేరియా ఏదో కనబడతాయి కదా, బ్లడ్ టెస్ట్ ఇచ్చాడు. ఆ బ్లడ్ టెస్ట్ ఏమైంది, ఆ హాస్పిటల్లో హెచ్ఐవి వైరస్ బ్లడ్ టెస్ట్ చేసిన రిపోర్ట్ ఈయనకి, ఈయన హెచ్ఐవి కాదు టీబీ, టీబీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఈయనకి, ఈయన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఆ టీబీ పేషెంట్కి. అది అలాగా
అది మిస్టేక్ అయ్యింది, మిస్ప్లేస్ అయ్యింది. అంటే అది ఒక ప్లేట్ మీద ఆ బ్లడ్ ఇలా పెడతారండి, పెట్టే మైక్రోస్కోప్ కింద చూస్తారు, చూస్తే టీబీ బ్యాక్టీరియా గుర్తుపడితే టీబీ ప్రెసెంట్ అని రాస్తారు. అలాగైంది, అది బై మిస్టేక్ ఇంకో ప్లేట్ ఈయన పేరు మీద, ఈయన ప్లేట్ ఇంకోళ్ళ పేరు మీద పోయింది, ఈయనకి టీబీ అని బ్లడ్ టెస్ట్ వచ్చింది. ఈయన ఆ టెస్ట్ రిజల్ట్ తెచ్చుకుని వచ్చాడు, డయాగ్నాస్టిక్ సెంటర్ కూడా తెచ్చుకుని ఇంటికి వచ్చాడు. అంటే టీబీ పాజిటివ్ అని ఉంది. ఈయన వెళ్ళి మనసు ముందు కూలబడ్డాడు. ఏమిటంటే అలా కూలబడిపోయారు, జనం మూలంగా ఏదో వెలిసిపడ్డాడేమో అనుకుని ఆయన మంచం మీద పడుకోబెట్టాడు. ఇంకా అక్కడి నుంచి దగ్గడం మొదలుపెట్టాడు, స్లాష్ మొదలవడం అనుకుంటుంది, పక్కన ఒక కుండీ లాంటి పెట్టాడు, దాంట్లో మూవ్ వేయడం ఇలా మొదలుపెట్టాడు. దీనికి టీబీ వైద్యం, టీబీ వైద్యం మొదలుపెట్టాడు. ఆయన క్షీణించిపోతున్నాడు, కృషించిపోతున్నాడు. ఈయన బావ మరిది లండన్లో డాక్టరు. ఆయనకి ఈ భార్య ఫోన్ చేసి చెప్పింది, మీ బావ గత 15 రోజుల నుంచి మంచం పట్టేశాడు, టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు, ఇంక ఎంతకాలం అవుతుందో తెలీదు, ఒక్కసారి నువ్వు వచ్చి చూసుకోరా, నువ్వు గొప్ప డాక్టర్ కదా, నువ్వు ఏమైనా వీళ్ళు రక్షిస్తావేమో అని పాపం ఈ లేడీ ఆఫ్ ది హౌస్ భార్య తన అన్నగారికి కోరుడు. అంటే పాపం అక్కగారి జీవితాన్ని ఇంతలా అన్యాయం అవుతుంటే అని ఆయన వచ్చాడు లండన్ నుంచి. వచ్చి పరీక్ష చేశాడు, చేసి చూశాడు, ఆయనకి ఏదో డౌట్ వచ్చింది, మీకు టీబీ ఎలాగ టీబీ ఏదో బ్లడ్ టెస్ట్లో ఉంటే బ్లడ్ టెస్ట్లో టీబీ అనే ఉంది, ఈ టెస్ట్ ఎక్కడ చేశారు అంటే కొంచెం ఇన్వెస్టిగేట్ చేశారు. ఆయన డౌట్ వచ్చి మళ్ళీ ఇంకో బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే టీబీ లేదు ఏమీ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. అప్పుడు ఆయన ఆ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకోహళ్ళకి వెళ్ళాల్సిన టెస్ట్ రిజల్ట్ ఈయనకి వచ్చిందని, ఈయన టెస్ట్ రిజల్ట్ మరొకడికి వెళ్ళిందని, అదంతా కూడా ఆ తొట్టంతా కలిపి సెటిల్ చేసి ఈయన అసలు రిపోర్ట్ పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఇంకొకటి టీబీ పేషెంట్ ఉన్నాడు కదా, వాడికి చెప్పండి వెళ్ళి ఆయన టీబీ ఉంది, ఈ మందులు ఉన్నాయి, ఆయన వాడాలి లేకపోతే ఆయన చచ్చిపోతాడు కూడా అని ఆ మెసేజ్ ఆయనకి పంపించి ఈ అసలు రిపోర్ట్ పట్టుకొచ్చి చెప్పాడు. బావా నీకు విషయం తెలుసా అన్నాడు. ఈయన దగ్గుతూ ఉన్నాడు, దగ్గుతో ఆ కుండీలో ఉమ్మేస్తూ ఉన్నాడు, కాగితం పట్టుకొచ్చాడు. బావా నీకు తెలుసా అన్నాడు. ఏమిటి అంటే చూడు, రిపోర్ట్లు తాదుమారైనాయ్యా, ఇది నీ అసలు రిపోర్టు, నీకు టీబీ లేదు ఏమీ లేదన్నాడు. అంటే అలాగా అని లేచి కూర్చుని ఏమే అవకాయ అది అన్నం వేసి పోయిందని చేశాడు. అలాగే స్పెషల్ భోజనం చేశాడు బావతో కలుసుకుని. మనుషులకుండే సంసారం అట్టిది. కాబట్టి రోగమే లేకపోతే ఇంకా వైద్యులు ఎందుకని అనకూడదు. రోగం లేని మాట వాస్తవమే, కానీ ఆ మాట తెలియాలంటే కూడా వైద్యుడు ఉండాలి. ఆ లండన్ ఆయన వైద్యుడు కాదనుకోండి, మామూలు కూడా అనుకోండి, అయ్యో బావా టీబీ వచ్చిందా చచ్చిపోతున్నావా అని పక్కన కూర్చొని ఏడుస్తాడు, దాంతో ఇంకో 2 రోజులు ముందే చచ్చిపోతాడు. ఏడు సంసారంలో భయంకరమైన అజ్ఞానంతో సంసారాన్ని కల్పించి కూర్చుంటాం. కాబట్టి సంసారం అజ్ఞానం ఉన్నంతసేపు సంసారం ఉంటుంది, బంధం ఉంటుంది, మోక్షం అవసరం, శాస్త్రం అవసరం, అది పోయేదాకా ఇవన్నీ అవసరం. కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అయిపోతే బంధం ఉండదు, మోక్షం ఉండదు, శాస్త్రం వ్యర్థమైపోతుందనే ఆర్గ్యుమెంట్ తప్పు. నేను ఒక కేసు చూశాను, ఒక అమ్మగారికి ఆమె హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంటే బైపాస్ సర్జరీ చేయడానికి డాక్టర్లు నిర్ణయించినారు. వాళ్ళు సర్జరీ ఎప్పుడు చేద్దామని సిద్ధంగా కాసు సరే ఒకసారిగా అవసరమేమోనో నిర్ణయించారు బైపాస్ సర్జరీ. ఆమె మొత్తం ఎక్కువ కాలం జీవించడమే లేదు కాబట్టి అనవసరమేమో అనిపించింది నాకు. కానీ మొత్తం డాక్టర్లు నిర్ణయించిన తర్వాత మనం అనవసరం అంటే మళ్ళీ వాళ్ళు వైద్య భావంలో పడతారు, మనం నవ్వుకోవాలి అయితే. ఎప్పుడు ఎప్పుడు చేస్తారంటే వాళ్ళు డేట్ ఇచ్చారు, ఎందుకంటే క్యూ ఉంది ఈ సర్జరీకి, క్యూ మళ్ళీ పైగా అదొకటి. సో వీళ్ళు డేట్ ఇచ్చారు. ఎప్పుడు డేటు అంటే 5 రోజుల తర్వాత ఆ డేట్ ఇచ్చారు, 11 గంటలకు ఏం చేస్తారు. ఈ వార్త 10 మందికి తెలిసింది. మొత్తం ఆ గ్రామంలో వాళ్ళందరూ వచ్చి చూడటం పరామర్శ. ఇంకా 5 రోజులు ఉంది కదా, బంధువులు చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న బంధువులు, విజయవాడలో ఉన్న బంధువులు అందరూ రావడం 5 రోజులు. అయ్యో మీకు గుండె జబ్బు ఉంది కదా, మీకు కలడా, మీకు వైద్యం సర్జరీ చేయబోతున్నారట, మీకు సర్జరీ సుఖంగా
పొద్దున్న కాఫీ తాగినప్పటి నుంచి రాత్రి 10 గంటల దాకా నుంచి పరామర్శం చేస్తున్నాను. 2 రోజులు అయ్యేప్పటికీ ఆవిడ తట్టుకోలేకపోయింది, నా వల్ల కాదని లోపలింది. అప్పుడు జనరల్ రూల్ ఒకటి పాస్ చేశారు, ఈ పైన నో మోర్ విజిటర్స్, ఎందుకంటే ఆవిడ మనసు అంతా కూడా కలుషితం అయిపోయి చెడిపోతుంది. నో మోర్ విజిటర్స్, ఇంకా పరామర్శలు అనేవి లేవు అని క్లోజ్ చేసి పరిస్థితి తలుపు తీలేదు ఇంకా. అప్పుడు ఆ మనసు కొంచెం కుదుటపడింది. ఆ తర్వాత సర్జరీ చేశారు, ఆ తర్వాత ఎక్కువ కాలం జీవించలేదు. అది వెరీ శాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇంకైతే ఎవరికైనా ఒక పక్షం పంతం పట్టినంటే అలా క్యూలు కట్టేయకూడదు, వాళ్ళ ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే రోగం దేనికి ఉంటుంది, దేహానికి ఉంటుందా మనస్సుకు ఉంటుందా అంటే, ఎవరి అజ్ఞానం దేనికి, దేహానికే మనస్సుగా, మనస్సుకే కదండి అజ్ఞానం, రోగం కూడా మనస్సుకే. మరి దేహానికి ఉంటుంది, మనస్సులో ఉంటే దేహానికి వస్తుందండి. ఎ థాట్ కెన్ ఎఫెక్ట్ ఎ మాలిక్యూల్ యాజ్ మచ్ యాజ్ ఎ మాలిక్యూల్ కెన్ ఎఫెక్ట్ ఎ థాట్ అనే వాక్యం ఉంటుంది. మీరు చెప్పింది అర్థమైందా? అది థాట్ కెన్ ఎఫెక్ట్ ఎ మాలిక్యూల్. మీ మైండ్ సరిగ్గా లేకపోతే మీకు శరీరంలో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అలాగే మందు వేసుకుంటే మనస్సు కుదుటి పడే అవకాశం కూడా. మాలిక్యూల్కి థాట్కి పెద్ద డిఫరెన్స్ లేదు. మ్యాటర్ ఎనర్జీ లాగే శరీరంలో కూడా మాలిక్యూల్ థాట్. మీకు దృష్టాంతం చెప్తాను. మీరు సరిగ్గా రోజు సూర్య నమస్కారం చేసి ప్రాణాయామం చేసి కొంత ధ్యానం చేస్తూ ఉంటే మీ కొలెస్టిరాల్ మాలిక్యూల్స్ అన్నీ సెటరేట్ అవుతాయి. ధ్యానానికి మాలిక్యూల్కే అంత సంబంధం ఉంటుంది. మంచిది. కాబట్టి ఇది ఈ విధంగా అజ్ఞానమునకు జ్ఞానమునకు ఉండే తేడాను బట్టి ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా మేము తిరస్కరించినాము. పూర్వపక్షం నాము అవిద్యావత్వమేవ క్షేత్రజ్ఞస్య సంసారత్వ దోష తత్కృతం చ దుఃఖిత్వాది ప్రత్యక్షముపలభ్యతే. ఇది చాలా పవర్ఫుల్ పూర్వపక్షం. పూర్వపక్షం ఏంటంటే, సరే మీ పాండిత్యాన్ని అంతనే ఉపయోగించి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని నువ్వు గట్టిగా ప్రతిపాదించావు, 1 గంట 25 నిమిషాలు ప్రతిపాదించావు, ఒప్పుకున్నావు. కానీ మా ప్రత్యక్షానుభవం అలా లేదు. మా ప్రత్యక్షానుభవం ఎలా ఉందో తెలుసిన, మాకు సంసారంలో దుఃఖం అనుభవానికి వస్తుంది, అప్పుడప్పుడు సుఖం కూడా అనుభవానికి వస్తుంది, దుఃఖం అనుభవానికి వస్తుంది, పుణ్యపాపాల అనుభవానికి వస్తున్నాయి, కర్తృత్వ భోక్తృత్వాలు అనుభవానికి వస్తున్నాయి, ఆది ఉంది కదా, ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయి, ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి, డైరెక్ట్లీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దాట్. తర్వాత క్షేత్రజ్ఞుడికి అజ్ఞానం అనేది ఒకటి ఉందని నువ్వు అంటున్నావు కదా, అదే దోషము. అజ్ఞానమే దోషం అయ్యా. అజ్ఞానం ఉన్న క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఎలా ఉంటాడు? అజ్ఞానం ఉన్న క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అయితే ఈశ్వరుడు కూడా అజ్ఞానం అయి కూర్చుంటాడు. కాబట్టి అజ్ఞానం అనేది ఒకటి ఉందని నువ్వు అంటున్నావు కనుక అదే క్షేత్రజ్ఞునికి దోషము. నెంబర్ 1 నీ ఆర్గ్యుమెంట్ కూడా మా అనుభవం ఎవరో తెలుసిన, ఈ దేహాన్ని తెలుసుకునేది ఎవరు? నేను సుఖినా దుఃఖినా లేకపోతే నేను ఈశ్వరున్నా, నా అనుభవం ఎలా ఉంది? నేను సుఖిని దుఃఖినేనే అనుభవం, ప్రత్యక్షానుభవం ఉన్నది. ఇంతటి అనుభవం ఉంటుంటే అజ్ఞానం ఒకటి ఉన్నదని నువ్వే బలబుద్ధి చెప్తున్నావు కదా, క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి అభేదం ఎలా ఉంటుంది? ఇది నా ఈ పరోపక్షము సరికాదు. ఎందుకని? జ్ఞేయస్య క్షేత్రధర్మత్వాత్ జ్ఞాతు క్షేత్రజ్ఞస్య తత్కృత దోషానుపపత్తే. ఇది ఒక గంభీరమైన ప్రతిపాదనము. ఇది సశేషం. మిగిలిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ పూర్వపక్షానికి సమాధానం తెలియాలంటే మీరు మళ్ళీ శనివారం మిస్ కాకుండా క్లాసుకి వచ్చి తీరాలి. ఓం పూర్ణమద పూర్ణముదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.